We praise God for enabling this testimony, Beersheba Prayer House, to enter another new year of its testimony. Beershevalo sthapinchabadina devuni sangham marika samasthalo praveshinchukolo prabhu krupa chuppadu dani vetti prabhuku vandanastalu. And when brother asked me the theme for this anniversary meetings, I believe I was led by the Spirit of God to choose this theme, let us build. సహోదరుడు, ఈ వార్షికోత్సవ కోడికల నిమిత్తం ముఖ్యాంశం ఏమని నన్ను అడిగినప్పుడు నిశ్చయంగా దేవుని ఆత్మచేత నడిపించబడే ఈ మాట ఇచ్చాను అనుకుంటున్నాను. Nehemiah 2:18, మనము కట్టుదాము రండి. Though it is an old theme and often used in many special meetings and holy convocations, it is good to remind us of our vocation in Christ. కడిది పాత అంశమైనప్పటికీ కూడాను ఆయా ప్రత్యేకమైన కోడికల్లో పరిశుద్ధ సమాజ కోడికల్లో దీని గురించి మాట్లాడుతూ వచ్చినప్పటికీ కూడా భూమి మీద దేవుడు మనకిచ్చిన పని ఏంటి అన్న విషయం జ్ఞాపకం చేయబడ్డానికి దీన్ని ధ్యానించడం అవసరమనిపిస్తుంది. కాల్ ఆఫ్ గాడ్ టు ఆల్ ఆఫ్ అస్ ఇన్ ఎ కార్పొరేట్ సెన్సెస్, లెట్ అస్ బిల్డ్, కమ్ లెట్ అస్ బిల్డ్. కనుక సమాజంగా మనందరినీ కలిసి మనందరికీ కలిపి ప్రభు ఇస్తున్నటువంటి పిలుపు ఇది, రండి మనం కట్టుదాము. సో దిస్ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ ఆఫ్ గాడ్ ఇస్ మెన్ ఫర్ ఆల్ గాడ్స్ పీపుల్. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అనేది దేవుని ప్రజలందరి నిమిత్తం నియమించబడింది. సో ద థీమ్ హ్యాస్ బీన్ చోసన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ నెహెమయా chapter 2 and verse 17. ఈ ముఖ్యాంశము నెహెమయా గ్రంథం 2:17 నుండి ఇవ్వబడింది. Shall we read the theme from that verse? ఆ వచనాన్ని మనం చదువుకుంటాం. Nehemiah 2:17. అయితే వారితోనే ఇట్లని మనకు కలిగిన శ్రమ యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేదెట్లు కాల్చబడెను, మీరు చూచున్నారు. మన ఇక మీదట నింద యెరూషలేము యొక్క ప్రాకారం మరలా కట్టుదాము రండి. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Gracious Lord, once again we bow down before Thee and we worship Thee for these 3 years of this testimony, Beersheba Prayer House. దయగలిగినటువంటి యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున బెర్షెబాలో ప్రభువ సాక్ష్యం స్థాపించబడి 2 సంవత్సరాలు ముగించబడంలో 3వ సంవత్సరంలో ప్రవేశించడంలో చూపిన కృపను బట్టి వందనములు. We thank You for all the goodness that has abounded in the last 2 years. గత 2 సంవత్సరాలుగా మీ మంచితనాన్ని సమృద్ధిగా మాపై చూపుతూ వచ్చినందుకు వందనములు. Lord, we have enough evidence that Thou art building this testimony. ప్రభువా, నిశ్చయంగా ఈ సాక్ష్యాన్ని మీరు కడుతున్నారు అనడానికి నిశ్చయమైనటువంటి సూచన కలదు. We thank You and praise You for Your good hand that is resting upon Thy precious servant and Lord, the family as well as the saints here. దయగలిగినటువంటి తండ్రి, ప్రభువా, నీ ప్రశస్తమైన దాసుని మీదను, తన కుటుంబం మీదను, ఇక్కడ సమావేశమైన సంఘం మీద కూడాను ప్రభువా మీ సహాయ హస్తం తోడుగా ఉందని ఎరిగి స్తుతిస్తూ ఉంటున్నాం. Lord, we thank You for this theme also from the book of Nehemiah chapter 2 and verse 17. దయగలిగిన తండ్రి, నెహెమయా గ్రంథం 2:17 చెప్పబడిన ఈ ముఖ్యాంశమును బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉంటున్నాం. Though it is an old theme, we believe that Thou have something to speak to us even during this occasion. దయగలిగిన తండ్రి, ఇది పాత అంశమైనప్పటికీ కూడాను ఈ ప్రత్యేక కూడికలో దీని ద్వారా మీరు మాతో నిశ్చయంగా మాట్లాడతారని నమ్ముతూ ఉంటున్నాం. సో హావ్ మర్సీ అపాన్ us. దయగల తండ్రి, మాపై కనికరం చూపము. వి లార్డ్ వాంట్ టు గివ్ అవర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దిస్ గుడ్ వర్క్ ఇన్ బిల్డింగ్ యువర్ హౌస్ అండ్ బిల్డింగ్ ద వాల్ ఆఫ్ జెరూసలేం. దయగల తండ్రి, యెరూషలేం యొక్క ప్రాకారం కట్టుబడే విషయంలో, మీ ఇల్లు కట్టుబడేటువంటి విషయంలో మేమందరం కూడాను ఒకరితో ఒకరు చేతులు కలిపి ప్రభా కట్టుటకు పూనుకుంటామని నమ్మి స్తుతిస్తూ ఉంటున్నాం. లార్డ్, త్రూ దై బ్లెస్డ్ హోలీ స్పిరిట్ దౌ మే ఇన్స్పైర్ అస్ వన్స్ అగైన్, దౌ మే హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ అవర్ వొకేషన్ ఇన్ క్రైస్ట్ యాజ్ టు దిస్ కాల్ ఆఫ్ గాడ్ టు బిల్డ్ హిస్ హౌస్. దయగల తండ్రి, ధన్యకరమైన పరిశుద్ధాత్మ ద్వారా మరొకసారి ప్రభా దేవుని మందిరం కట్టే విషయంలో మీరు మాకు పిలుపు ఇస్తున్నారన్న సత్యాన్ని గ్రహించినట్లుగా చేయండి. To this end, Thou may speak to our hearts from Thy blessed holy word. దయగల తండ్రి, ఉద్దేశానుసారంగా ధన్యకరమైన ప్రభా మీ పరిశుద్ధ లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడుతురండి. The Spirit of God may bring the scriptures in a very clear
and in a very simple way to our hearts. Tagale tandi parishuddhaatma devudu ee lekhanamulanu pravento saralamaina vidhanamulo tagale tandi theetaga maaku ardhamayyatattuga bodhinchunu gaaka. Have mercy upon us. Prabhu maak pai kanikarun chukmu. Without thee we can do nothing. Meer lekunda mem em cheyajalamu. Without thee we cannot even speak a single word. Prabhu meer lekunda okka maataina mem palakachalamu. Human words cannot save, cannot satisfy, cannot suffice. Tagale tandi manuneka maatalu em maatram prayojanakaram kaadu. తృప్తి కలిగించవు, క్షమాభివృద్ధిని కలిగించవు. ఇట్ కెనాట్ సాంక్టిఫై టు ప్రభువే మాత్రమును పవిత్రపరచజాలదు. ఓన్లీ ద వర్డ్స్ దట్ ప్రొసీడ్ ఫ్రమ్ దై మౌత్ కెన్ మినిస్టర్ స్పిరిట్ అండ్ లైఫ్. ప్రభువా మీ నోటి నుండి బయలువడలే మాటలే ఆత్మయు జీవమునై ఉన్నవి. వెర్ఫోర్ స్పీక్ లార్డ్ వి దై సర్వెంట్స్ హియరెత్. ప్రభువా నీ దాసులు ఆలకించుండగా ఆజ్ఞ ఇమ్మని ప్రార్థిస్తున్నాము. వి టేక్ హోల్డ్ ఆఫ్ దై ప్రామిస్ ఇన్ మాథ్యూ 10:20 వెన్ దట్ వాస్ ప్రామిస్ ఇట్ ఇస్ నాట్ దీ దట్ స్పీకెత్ బట్ ద స్పిరిట్ ఆఫ్ మై ఫాదర్ దట్ స్పీకెత్ ఇన్ దీ. మత్తయి 10:20లో చెప్పిన మాట మాటలు అనేది మీరు కాదు, మీలో ఉన్న పరిశుద్ధాత్ముడే మాట్లాడతాడని చెప్పండి మాట జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ వాగ్దానం అనుసరించి ప్రభువా వాక్యపరిచ చేయట్లోను తర్జుమా చేయట్లోను మీరు మాకు సహాయపడండి. గివ్ us an open understanding to understand the scriptures according to Luke chapter 24 and verse 45. లూకా సువార్త 24:45వ వచనం ప్రకారంగా మా గ్రాహ్యమును తెరవ చేయమని ప్రార్థిస్తున్నాను. And give us an open heart also to receive thy word even as thou gave Lydia to receive the words of Paul. దయగల తండ్రి ఆదినాన పౌలు మాట్లాడుతుంటుండగా లూదియా తన హృదయాన్ని తెరచి వాక్యాన్ని అంగీకరించినట్లుగా అట్టి మనసు మాకును అనుగ్రహించుము. We pray for the unsaved to be saved, backslidden to be restored. రక్షించబడిన వారు రక్షించబడినట్లు, వెనక జారిన వారు సమకూర్చబడినట్లు చేయుము. We pray for all of us to be refreshed and revived by the word of God. దేవుని వాక్యం చేత మేమందరము నూతనపరచబడుదుము గాక. And be brought into a fresh consecration and commitment to continue this great call of thine to build thine house. మీ ఇంటిని కట్టు విషయంలో మీరు ఇస్తున్న గొప్ప పిలుపు విషయంలో నూతనంగా మేమందరం మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుందుము గాక. Thank you for undertaking for us. ప్రభు మాశల బాధ్యత వహిస్తున్నందుకు వందనములు. We rebuke and bind every power of darkness that may hinder us from being blessed by thy word in the mighty name of the Lord Jesus Christ. మీ వాక్యం చేత మేము ఆశీర్వదించబడకుండా ఆటంకపరిచి కలవరపరిచి అపవిత్రాత్మ శక్తుల ప్రభావాన్ని సంఘంగా మేమందరం కలిసి బంధిస్తూ ఉంటున్నాం. We bring this whole place and ourselves once again under the sprinkling of thy precious blood by faith. ప్రభువా విశ్వాసం ద్వారా మమ్మును ఈ ప్రదేశం అంతటిని కూడాను మీ ప్రశస్త రక్త ప్రోక్షణ క్రింద తెస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ హియరింగ్ అవర్ ప్రేయర్. ప్రభువా మా ప్రార్థన ఆలకించినందుకు వందనములు. థ్యాంక్ యూ ఫర్ ద విల్ ఎవెన్చువల్లీ ఆన్సర్ అవర్ ప్రేయర్ యాజ్ వి ప్రే దిస్ ప్రేయర్ విత్ థ్యాంక్స్ గివింగ్ ప్రైజ్ వర్షిప్ అండ్ అడొరేషన్ ఇన్ అవర్ హార్ట్స్ ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. నిశ్చయంగా ప్రార్థిస్తూ ఉంటుండగా నిశ్చయంగా ప్రార్థనలకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడవని ఎరిగి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు ఆరాధన ప్రశంసలు మీకు చెల్లిస్తూ మా రక్షకుడు యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. When we consider this theme from the scriptures, we must understand two things of the call of God for us. ఈ ముఖ్యాంశాన్ని దేవుని వాక్యం నుండి మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుని పిలుపులో ఉన్న రెండు ప్రాముఖ్యమైన సంగతులు మనం అర్థం చేసుకోవాలి. వన్ ఇస్ గాడ్స్ కాల్ టు బిల్డ్ హిస్ హౌస్. మొదటిది తన ఇంటిని కట్టు నిమిత్తమై దేవుడు మనకిస్తున్న పిలుపు. అండ్ ద సెకండ్ ఇస్ గాడ్స్ కాల్ అగైన్ టు రీబిల్డ్ హిస్ హౌస్. రెండవది దేవుని ఇంటి పునర్నిర్మాణం కొరకైనటువంటి పిలుపు. What we have read from this particular passage in Nehemiah, the book of Nehemiah chapter 2 and verse 17 is the call of God to rebuild the work of God. Nehemiah grantham 2nd adhyayam 17th vachanamlo manam chadukunna bhagamlo devuni illu yokka punarnirmanam korakainaatvanti pilupuga manam chudavachu. In these end days both these things are going on simultaneously. Ee chivari dinallo ee rendu sangathulu kodanu oka dani tarvata okati jarugutune untayi. So the building also is going on and the rebuilding also is going on. Kattadam jarugutundi, punarnirmanam kuda jarugutundi. The building of God's house as we see in the scriptures in the Old Testament. Chudandi devuni nirmanam mandira nirmanam vishayaniki vaste paata nibandhanalo manam chuchinatlayite the prominent people who have found to build God's house was like King David and Solomon. Chudandi chaala ghanata vahinchinatvanti vyaktulu దావీదు సొలొమోను లాంటి వాళ్ళు
దేవుని మందిరాన్ని కట్టినట్టు మనం చూస్తాం. అండ్ ఆఫ్ కోర్స్ ఇఫ్ వి గో ఫర్దర్ మోర్ బియాండ్ బిఫోర్ దట్ ఇట్ విల్ బి మోసెస్. ఆ తర్వాత దానికంటే ముందుగా మనం చూస్తే మోషే దేవుని ఇల్లు కట్టినట్టుగా మనకు కనబడుతుంది. బట్ వాట్ ఎవర్ బి ఇట్ ఇట్ హస్ బీన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ హార్ట్ టు బిల్డ్ అ డ్వెల్లింగ్ ప్లేస్ ఫర్ హిమ్. ఏది ఏమైనప్పటికీ తనకంటూ ఒక నివాస స్థలము ఉండాలి, కట్టబడాలనేది దేవుని యొక్క ఆశయం ఉన్నది. దట్ గాడ్ ఈవెన్ ఫ్రమ్ ద బిగినింగ్ వాంటెడ్ టు డ్వెల్ విత్ హిస్ పీపుల్ ఇస్ ద యాక్చువల్ రెవల్యూషన్ ఆఫ్ ద స్క్రిప్చర్. లేఖనాల్లో మనకు బయలుపరచబడేటువంటి సత్యం ఏంటంటే దేవుడు తన ప్రజల మధ్యలో నివాసం చేయాలి అన్నటువంటి అంశం. సో దీస్ ఆర్ ట్రూత్స్ దట్ ఆర్ వెల్ నోన్ టు అస్. కట్ ఇవన్నీ కూడా మనం ఎరిగినటువంటి సత్యాలే. దట్ గాడ్ హస్ కమిటెడ్ హిమ్సెల్ఫ్ టు దిస్ గ్రేట్ ప్రోగ్రామ్ విచ్ హస్ బీన్ ఇన్ హిస్ హార్ట్ ఈవెన్ ఫ్రమ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. దేవుని హృదయంలో ఉన్న ఈ ప్రణాళికలను అనుసరించి ఆయన జగత్తు పునాది వేయబడకు మునుపు నుంచే కూడా ఈ పనిలో ఆయన నిమగ్నమై ఉన్నాడు. అండ్ హీ డస్ దిస్ వర్క్ నాట్ అలోన్. ఆయన కేవలం ఒంటరిగా ఈ పని చేయట్లేదు. హీ సీక్స్ ద కోఆపరేషన్ ఆఫ్ హిస్ ఓన్ పీపుల్ టు బిల్డ్ దిస్ డ్వెల్లింగ్ ప్లేస్. ఈ నివాస స్థలం కట్టబడే విషయంలో తన సొంత ప్రజల సహకారం తనకు అవసరమని ప్రభు కోరుతున్నాడు. ఇఫ్ గాడ్ అలోన్ హ్యాడ్ టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బిల్డింగ్ ద హౌస్ ఆఫ్ గాడ్ బై హిమ్సెల్ఫ్ 100% దే వుడెంట్ బి ఎనీ ప్రాబ్లమ్స్ అస్ వి సీ టుడే. చూడండి, దేవుడు ఒకవేళ 100కి 100 పాళ్ళు దేని ఇల్లు కట్టే విషయంలో తానే బాధ్యత తీసుకుని ఉంటే నేడు కనబడుతున్న సమస్యలు మనం ఎంతమాత్రం చూచుండేవారం కాదు. వెన్ హీ క్రియేటెడ్ ద యూనివర్స్ దే వర్ స్టిల్ సేటన్ ఇన్ లివింగ్. చూడండి, దేవుడు ఈ విశ్వాన్ని కలగ చేస్తూ వచ్చినప్పుడు అప్పుడు కూడా సాతానుడు ఉనికిలో ఉన్నాడు. హీ వాస్ దేర్. సాతానుడు ఉనికిలో ఉన్నాడు. హీ కుడ్ డు నథింగ్ వెన్ గాడ్ క్రియేటెడ్ ద ఎంటైర్ యూనివర్స్. అయితే ఈ విశ్వం అంతటిని దేవుడు కలగ చేసినప్పుడు వాడు ఏమీ చేయలేకపోయాడు. వెన్ హీ క్రియేటెడ్ ద హెవెన్స్ ది ఎర్త్ ద సన్ ద మూన్ ద స్టార్స్ ఎవ్రీథింగ్ దట్ గాడ్ క్రియేటెడ్ ఫైనల్లీ గాడ్ అబ్జర్వ్డ్ అండ్ సెడ్ ఇట్ ఇస్ గుడ్. దేవుడు సూర్యచంద్ర నక్షత్రాదులను ఇతరత్ర వాటిని కలగ చేసినప్పుడు వాడు ఏమీ చేయలేకపోయాడు. అందువల్ల దేవుడు కలగ చేసిన దాన్ని చూచి ఇది చాలా బాగుంది బాగుంది అని ప్రభు చెప్తూ వచ్చాడు. సేటన్ వాస్ హెల్ప్లెస్. హీ కుడ్ నాట్ ఇన్ ఎనీ వే ట్రబుల్ గాడ్ ఆర్ డిస్టర్బ్ గాడ్ దో హీ వుడ్ హ్యావ్ వాంటెడ్ టు డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు డిస్ట్రాయ్. చూడండి, పాడు చేయడానికి శతవిధాల ప్రయత్నించే సాతానుడు యేసు ప్రభు దేవుడు ఈ సృష్టిని నిర్మాణం చేస్తున్నప్పుడు తను ఏమి చేయజాలకపోయినాడు. బట్ వెన్ గాడ్ డిసైడెడ్ టు బిల్డ్ హిస్ ఓన్ హ్యాబిటేషన్, అది దేవుడు తన సొంత నివాస స్థలాన్ని కట్టుకోవాలి అని ప్రయత్నించినప్పుడు, అండ్ సాట్ ద కోఆపరేషన్ ఆఫ్ మ్యాన్ మనిషిని యొక్క సహకారం కావాలి అని తలంచినప్పుడు, హీ కుడ్ హావ్ డన్ ఇట్ హిమ్సెల్ఫ్. వాస్తవానికి తనందరి తాను చేసి ఉండవచ్చు. బట్ హీ డిసైడ్ సమ్హౌ వీ డోంట్ అండర్స్టాండ్ ద కోఆపరేషన్ ఆఫ్ మ్యాన్. చూడండి, మనిషిని యొక్క సహకారం దేవుడు ఎందుకు కావాలని కోరాడో కొన్నిసార్లు మనకు అర్థం కావదు. సాతాన్ న్యూ దట్ హి హాడ్ ద మీన్స్ టు డిస్ట్రాయ్ గాడ్స్ వర్క్ ఆర్ గాడ్స్ ప్రోగ్రామ్. ఇప్పుడు సైతానికి తెలిసిన విషయం ఏంటంటే ఈ దేవుని ప్రణాళికను పాడు చేయడానికి వాడికి ఒక దారి దొరికింది. దట్ ఇస్ వాట్ బిగాన్ ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. అది ఏదైనా తోటలో ఆరంభమైంది. అండ్ ఎవర్ సిన్స్ మ్యాన్ హ్యాస్ బీన్ ఫాలింగ్ యాజ్ అ ప్రే ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ సాతాన్ to give way to Satan to destroy God's program. అప్పటి నుంచి కూడా నువ్వు దేవుని యొక్క ప్రణాళికను పాడు చేసేటువంటి విషయంలో మనుషుడు సాతాను చేతిలో ఒక ఎర్రగా మారుతూ వచ్చాడు. దో ఇంటెన్షనలీ హీ డజంట్ గివ్ వే ఫర్ దాట్ బై డిసెప్షన్ హీ గివ్స్ వే ఫర్ సాతాన్ టు డిస్ట్రాయ్ దిస్ గ్రేట్ ప్రోగ్రామ్ ఆఫ్ గాడ్. చూడండి, మానవుడు బహుశా ఉద్దేశపూర్వకంగా సాతానుకు దేవుని పని పాడు చేయడానికి చొరవ ఇవ్వకపోవచ్చేమో కానీ వాడు సాతాన్ చేత మోసగించబడి ఆ రీతిగా సాతాన్ చేతిలో ఒక సాధనం అవుతున్నాడు. బట్ డిడ్ నాట్ గాడ్ నో దట్ దిస్ మ్యాన్ హూ సచ్ అ వీక్ పర్సన్ హూ కెన్ ఈజీలీ ఈల్డ్ టు ద డిసెప్షన్ ఆఫ్ సాతాన్ విల్ బి ఓన్లీ అ హిండ్రెన్స్ మోర్ అ హిండ్రెన్స్ దెన్ అ రియల్ పర్సన్ హూ కెన్ కోఆపరేట్ విత్ హిమ్. చూడండి, దేవునికి తెలియదంటారా మానవుడు బలహీనుడని సాతాన్ చేతిలో బహు సులభంగా మోసపోతాడని, దేవుని పని చేసేదానికంటే ఎక్కువగా పనికి ఆటంకంగా మారుతాడన్న సంగతి దేవునికి తెలీదా? హీ నోస్ ఎవ్రీథింగ్. హీ వెరీ వెల్ న్యూ దాట్. కానీ నిశ్చయంగా దేవునికి సంగతులన్నీ బాగా తెలుసు. బట్ దెన్ హిస్ గ్లోరీ ఈజ్ ఎక్స్ప్రెస్ అండ్ రివీల్డ్ ఓన్లీ బై ఈవెన్ మేకింగ్ దిస్ మ్యాన్ హూ కుడ్ బి ఈజీలీ ఎ ప్రే టు సాతాన్ టు డిస్టర్బ్ హిస్ వర్క్ యాజ్ అ పర్సన్ టు బికమ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ హిస్ వర్క్. చూడండి, సాతాన్ చేతిలో సులభంగా మోసపోయి ఒక ఎర్రగా వాడబడి దేవుని పనిని పాడు చేసేటువంటి ఈ మానవుడిని వినియోగించుకోవడం ద్వారా కూడా దేవుడు తన మహిమను బయలుపరచాలని కోరాడు. Therefore we see here అందుకే మనం ఇక్కడ చూడవచ్చు God begins to use man for this great work.
మానవుణ్ణి దేవుడు ఈ గొప్ప పని నిమిత్తమై వాడుకుంటున్నట్లుగా మనం చూస్తాం. అండ్ దేర్ఫోర్ వి సీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ గాడ్స్ వర్క్ ఇన్ బిల్డింగ్ హిస్ ఓన్ డ్వెల్లింగ్ ప్లేస్ హిస్ హ్యాబిటేషన్ వి సీ దట్ బోత్ దీస్ ఫోర్సెస్ ఆర్ అట్ వర్క్ దోస్ హు కోఆపరేట్ విత్ గాడ్ అండ్ దోస్ హు డిస్టర్బ్ గాడ్స్ వర్క్. అందుచేత దేవుని మందిర యొక్క నిర్మాణ విషయంలో ఆరంభం నుండి మనం చూసినట్లయితే దేవుని మందిరం కట్టబడే విషయంలో సహకారులు ఉంటారు, దేవుని మందిరం పాడు చేసేటువంటి విషయంలో దానికి సహకరించే వారు కూడా ఉంటారు. సో ఈవెన్ ఇన్ దిస్ ఎండ్ డేస్ దేర్ ఆర్ దీస్ టూ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ గాడ్. కనుక ఈ చివరి దినాల్లో ఈ రెండు రకాలైనటువంటి ప్రజలు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. ద వన్ హూ ఆర్ కోఆపరేటింగ్ విత్ గాడ్, కొంతమంది ఏమో దేవునితో సహకరించే వాళ్ళు, అండ్ ది అదర్ డిస్టర్బింగ్ ద వర్క్ ఆఫ్ గాడ్ థింకింగ్ దట్ దే ఆర్ ఆల్సో కోఆపరేటింగ్ విత్ గాడ్. ఇంకా కొంతమంది ఉన్నారు మేము కూడా దేవునికి సహకరిస్తున్నాం అనుకుంటూనే దేవుని పనిని పాడు చేసేటువంటి వారు. దట్స్ వాట్ హస్ హ్యాపెన్, అదే జరుగుతుంది. ద సెకండ్ గ్రూప్ ఇస్ ఇన్ డిసెప్షన్ థింకింగ్ దట్ దే ఆర్ కోఆపరేటింగ్ విత్ గాడ్ బట్ యాక్చువల్లీ డిస్టర్బింగ్ ద వర్క్ ఆఫ్ గాడ్. రెండో గుంపు ప్రజలు వాళ్ళు దేవునికి మేము సహకరిస్తున్నామని మోసపోతున్నారు కానీ వాస్తవానికి వారు దేవుని పనిని పాడు చేస్తున్నవారు. దేర్ఫోర్ బోత్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ సైడ్ బై సైడ్. కనుక ఈ రెండు కూడాను సమాంతరంగా రెండు గుంపులు వారు సమాంతరంగా వెళ్తారు. ఇట్స్ ఓన్లీ ఫర్ us టు డిసర్న్ ఇన్ దీస్ డేస్ బై ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ త్రూ ద ప్రెషియస్ వర్డ్ ఆఫ్ గాడ్ వేర్ వీ స్టాండ్. కనుక దేవుని వాక్యం ద్వారా ధన్యకరమైన పరిశుద్ధాత్మ ద్వారా మనం ఎక్కడ నిలుచున్నాము అని చూసుకోవాల్సినటువంటి అవసరత మనకుంది. వీ హావ్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ ఇన్ అపోస్టిల్ పౌల్. అపొస్తలైనటువంటి పౌలు మనకు చక్కని మాదిరి. వెన్ హి వాస్ సౌల్ ఆఫ్ టార్సస్ హి థాట్ హి వాస్ హెల్పింగ్ గాడ్, హి వాస్ కోఆపరేటింగ్ విత్ గాడ్, హి వాస్ యాక్చువల్లీ ట్రైయింగ్ టు డూ సంథింగ్ టు ఎనేబుల్ గాడ్స్ వర్క్ టు బి ప్రాస్పర్డ్. తాను తార్సు వాడైన సౌలుగా ఉన్నంత కాలం కూడా తాను దేవునికి ఎంతో సహకరిస్తున్నట్టుగా దేవుని పని విషయంలో చాలా రోషం కలిగిన వాడిలాగా దేవుని పనికి ఎంతో తాను పనిచేస్తున్నట్టుగా తను తాను భావించుకుంటూ వచ్చాడు. హీ థాట్ ప్రాస్పరింగ్ జుడాయిజం అండ్ ప్రమోటింగ్ జుడాయిజం అండ్ హిండరింగ్ క్రిస్టియానిటీ ఇస్ యాక్చువల్లీ ద సర్వీస్ దట్ వాస్ నీడెడ్ ఫర్ గాడ్. తానేం తలస్తూ వచ్చాడనంటే క్రైస్తత్వాన్ని పాడు చేసి యూదా మతాన్ని వర్ధిల్ల చేయడమే దేవునికి సహకరించడము అని అనుకున్నాడు. అండ్ హీ హడ్ బికమ్ వెరీ డిస్ట్రక్టివ్ టు ద ప్రోగ్రామ్ ఆఫ్ గాడ్ విదౌట్ అండర్స్టాండింగ్ ఇట్. తనైనా సరైనటువంటి గ్రహింపు లేకుండా దేవుని ప్రణాళికను భయంకరంగా పాడు చేసే వ్యక్తి అయ్యాడు. హి హాడ్ ఫాలన్ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ సాతన్. కనుక ఈ సౌలు సాతాను చేతిలో ఒక సాధనంగా వాడబడ్డాడు. బట్ హి కేమ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ హి కేమ్ టు అండర్స్టాండ్ దట్ హి వాస్ ఫాలన్ ఇంటు ద రాంగ్ హ్యాండ్స్. అయితే ప్రభు కృపచేత తను కాని వ్యక్తుల చేతుల్లో పడ్డాను అన్న సత్యం గ్రహించాడు. ఇట్ నీడెడ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హింసెల్ఫ్ టు అపియర్ టు హిమ్ ఆన్ ద వే టు డమాస్కస్ టు రివీల్ దిస్ ట్రూత్ ఇన్ హిస్ లైఫ్. కనుక దమస్కు మార్గం గుండా తను వెళుతున్నప్పుడు ఈ సత్యాన్ని బయలుపరచడానికి యేసుప్రభువారే స్వయంగా తను తాను ప్రత్యక్షపరచుకోవాల్సి వచ్చింది. దట్ డే హిస్ లైఫ్ చేంజ్. ఆ దినాన తన జీవితం మారింది. దెన్ స్పిరిట్ సోల్ అండ్ బాడీ సరెండర్డ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ గాడ్. He becomes a builder of God's house. Kanaka sampurnaga pranaatma dehalni prabhu pranaalikuraku appaginchukunadu appudu nunchi devuni mandira nirmanakudu ayyadu. Therefore we see both the in the history of this work of God. Kanaka devuni pani vishayaniki vaste charitralo manaki idi kanapadutundi. Both the building as well as the rebuilding going hand in hand. Devuni mandira nirmanamu దేవుని మందిరం యొక్క పునర్నిర్మాణం రెండు కూడా కలిసి వెళ్తూ ఉంటాయి. When God chose the disciples, దేవుడు శిష్యుల్ని ఏర్పరచుకున్నప్పుడు ద వాచ్మెన్ హీ రైట్స్ ఇన్ హిస్ బుక్, వాచ్మెన్ గారు తన పుస్తకంలో ఇలా రాస్తారు, హీ చోస్ త్రీ టైప్స్ ఆఫ్ డిసైపుల్స్. ఆయన మూడు రకాలైన శిష్యులను ఏర్పరచుకున్నాడు. వన్ ఇస్ పీటర్, మొదటిది పేతురు, అండ్ ఆండ్రూ, ఆంద్రేయా. What were they doing? వారు ఏం చేస్తున్నారు? When the Lord chose them first and foremost, వారు మొట్టమొదటిగా దేవుడు వారిని ఏర్పరచుకున్నప్పుడు they were casting their net, వారు వల వేస్తున్న వారుగా కనబడ్డారు. Into the sea, సముద్రంలో వలలు వేస్తూ వచ్చినారు. To catch fish, చేపలు పట్టు నిమిత్తం. To catch fish, చేపలు పట్టుటకై. So that is one type of ministry. అది పరిచర్యలో ఒక భాగం. Which is the evangelical ministry. దాన్ని సువార్త పరిచర్య అని చెప్పవచ్చు. Peter was a very good evangelist. చూడండి, పేతురు చాలా చక్కటి సువార్తికుడు. A single sermon would save 3000 people. ఒక్క ప్రసంగానికి 3000 మందిని రక్షించగలిగాడు. And then Andrew was a soul winner. తర్వాత ఆంద్రేయ ఆత్మల సంపాదకుడు, పర్సనల్ సోల్ వినర్. కానీ వ్యక్తిగతంగా ఆత్మలను సంపాదించగలిగిన, హి వాస్ ద ఫస్ట్ డిసైపుల్ టు బి సేవ్డ్. కనుక మొట్టమొదటి రక్షించబడిన మొట్టమొదటి
శిష్యుడు తాను. అండ్ హి ఇమిడియట్లీ వెంట్ టు హిస్ బ్రదర్ పీటర్ అండ్ స్పోక్ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. వెంటనే తాను పేతురు దగ్గరికి వెళ్ళి యేసుప్రభువును గురించిన సంగతులు మాట్లాడాడు. అండ్ బ్రాట్ హిమ్ టు క్రైస్ట్. క్రీస్తు చెంతకు తను తీసుకొచ్చాడు. అండ్ పీటర్ బికేమ్ ఎ చీఫ్ అపోస్టిల్. ఇప్పుడు పేతురు శిష్యుల్లో ప్రధానుడయ్యాడు. ఎ పర్సనల్ సోల్ విన్నర్. చూడండి, ఆంద్రేయ వ్యక్తిగతంగా ఆత్మలను సంపాదించేవాడు. వన్ వాస్ ఎ మాస్ సోల్ విన్నర్. ఒక వ్యక్తి ఏమో సామూహికంగా ఆత్మలను సంపాదించేవాడు. హి హాడ్ ది ఆపర్చునిటీ టు స్పీక్ టు బిగ్ క్రౌడ్స్. తాను గొప్ప గొప్ప జన సమూహాల ఎదుట మాట్లాడేటువంటి అవకాశాలు తన. దట్ ఇస్ పీటర్. అది పేతురు. అండ్ ఇన్ ఎ సింగిల్ సర్మన్ హీ వుడ్ సేవ్ 3000 పీపుల్. ఒక్క ప్రసంగం ద్వారా 3000 మందిని ప్రభు చెంతకు నడిపించాడు. సెకండ్ సర్మన్ వుడ్ సేవ్ అబౌట్ 5000 పీపుల్. రెండోసారి తాను ప్రసంగించినప్పుడు 5000 మంది ప్రభు చెంతకు వచ్చారు. బట్ ద సైట్ ఆఫ్ గాడ్, అది దేవుని దృష్టికి. ది అదర్ మినిస్ట్రీ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మిగిలిన పరిచర్యలు కూడా దేవుని దృష్టికి ప్రాముఖ్యమైనవే. పర్సనల్ సోల్ విన్నింగ్ లైక్ ఆండ్రూ వాస్ డూయింగ్. ఆంద్రే లాగా వ్యక్తిగతంగా ప్రజల్ని కలుసుకొని ప్రభు వైపు తిప్పడం. వన్ బై వన్. ఒకరి తర్వాత ఒకరిని, ఒకరి తర్వాత ఒకరిని. సో హీ మీట్స్ ఆండ్రూ, మీట్స్ పీటర్. కనుక హీ మీట్స్ పీటర్. తాను వెళ్ళి పేతుర్ని కలుసుకున్నాడు. బ్రింగ్స్ హిమ్ టు ద లార్డ్. ప్రభు చెంతకు తెచ్చాడు. హీ మీట్స్ ఎ స్మాల్ బాయ్ విత్ 5 loaves and 2 fishes. చూడండి, 5 రొట్టెలు, రెండు చేపలు ఉన్న చిన్న బాలుని కనుగొంది కూడా అంద్రేయనే. బ్రింగ్స్ హిమ్ టు ద లార్డ్. ప్రభు చెంతకు తీసుకొచ్చాడు. వేర్ ఫర్ 5000 ఆర్ ఫెడ్. తద్వారా 5000 మంది పోషించబడ్డారు. దిస్ ఇస్ పర్సనల్ ఎవాంజెలిజం. ఇది వ్యక్తిగతంగా ఆత్మలను సంపాదించడం. ద ఫస్ట్ టైప్ ఆఫ్ మినిస్ట్రీ. కనుక ఈ మొట్టమొదటి పరిచర్య ఇది. అండ్ ద సెకండ్ మినిస్ట్రీ వాస్, రెండవ రకం పరిచర్య ఏంటంటే, వి కుడ్ సే ది మినిస్ట్రీ ఆఫ్ అపోస్టిల్ పాల్. ఇది అపోస్టిలైన పౌలు యొక్క పరిచర్య అని చెప్పవచ్చు. బై ప్రొఫెషన్ హీ వాస్ ఎ టెంట్ మేకర్. తాను వృత్తిరీత్యా డేరాలు కుట్టువాడు. టెంట్ మేకర్, డేరాలు కుట్టువాడు. సో in the city of Corinth, when he was serving the Lord, Corinthi pattanamlo thanu prabhu seva chestu vachinappudu, through Aquila and Priscilla, Aquila Priscilla la dwara, he began to learn tent making. Akkada ee gudaralu ela kattalo nerchukunnadu. And for his daily needs he began to do this as a profession. Tana dinadina avasaratale koraku idi tana vruttiga marchukunnadu. Through that he learned how to build God's house. Tadwara devunilu ela kattalo kuda tanaku ardhamaindi. And plant local churches. తర్వాత ఆధారితగా స్థానిక సంఘాలు స్థాపించగలిగాయి. సో ద సెకండ్ మినిస్ట్రీ ఇస్ బిల్డింగ్ గాడ్స్ హౌస్ ఆర్ ప్లాంటింగ్ చర్చెస్. కాబట్టి రెండవ రక పరిచర్య ఏంటి అని అంటే దేవుని సంఘాలు స్థాపించడం. అండ్ ద థర్డ్లీ, థర్డ్ మినిస్ట్రీ ఇస్, మూడో రకమైన పరిచర్య ఏదంటే, వి సీ జేమ్స్ అండ్ జాన్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కేమ్ టు ద షోర్స్ ఆఫ్ గాలిలీ. చూడండి, యాకోబు యోహాన్లు యేసుప్రభువారు ఆ గలిలయ సముద్ర తీరానికి వచ్చినప్పుడు, దే వర్ మెండింగ్ ద నెట్స్. వారు వలలు బాగు చేస్తున్నట్టుగా కనబడి. ద నెట్స్ దట్ దే హడ్ టేకెన్ టు ద సీ అండ్ బ్రాట్ బ్యాక్ హడ్ బ్రోకెన్ సమ్వేర్. చూడండి, వారు సముద్రంలో వలలు వేసి చేపలు పట్టిన తర్వాత ఆ వలలు కొన్నిసార్లు పిగిలిపోతూ ఉంటాయి. దే వర్ మెండింగ్ దోస్ నెట్స్. ఆ పిగిలిపోయిన వలల్ని వారు సరి చేస్తూ వచ్చారు. అండ్ వాట్ వాస్ దేర్ మినిస్ట్రీ? వారి పరిచర్య ఏంటి? ఇట్ ఈస్ టు మెండ్ ద చర్చ్. కానీ సంఘాలని బాగు చేయడం. వెన్ ద చర్చ్ ఇస్ సమ్హౌ destroyed or comes into trouble or comes into problem, comes into a division, we see that there is a ministry called repairing the breach and restoring the paths. Chudandi sangallo samasyalu vachi kalatalu vachi vibhajanalu vachinappudu atuvanti paristhithilo tirigi vantina katti varadulu erpaatu chesi marala varanta kalisi vachinatluga chesetuvanti paricharya adi. We see that Peter he was he went to the Lord first and foremost. చూడండి, మొట్టమొదటిగా పేతురు ప్రభు చెంతకు వెళ్ళాడు. నెక్స్ట్ అపోస్టిల్ పౌల్ వెంట్ టు ద లార్డ్. తర్వాత అపోస్టిల్ అయిన పౌల్ వెళ్ళాడు. బట్ జాన్ ది అపోస్టిల్, అయితే అపోస్టిల్ అయిన యోహాను, వాస్ కెప్ట్ అలైవ్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్. చాలా కాలం తను బ్రతికి ఉన్నాడు. అండ్ హీ కుడ్ సీ ద ఫాల్ ఆఫ్ ద చర్చ్, ఈవెన్ ద అపోస్టిలిక్ చర్చ్, ఈవెన్ ఇన్ ద ఫస్ట్ సెంచరీ. కానీ మొదటి శతాబ్దంలోనే పతనమైపోయిన దేవుని సంఘాలని తాను చూడగలిగాడు. ద డిక్లైన్ ఇన్ ద స్పిరిచువాలిటీ ఆఫ్ గాడ్స్ పీపుల్, దేవుని ప్రజల్లో ఆత్మీయత సన్నగిలడాన్ని తాను చూడగలిగాడు. అండ్ హీ వాస్ యూస్డ్ బై గాడ్, తాను కూడా దేవుని చేత వాడబడ్డాడు. టు రివైవ్ అండ్ రిస్టోర్ ద చర్చ్, సంఘము తిరిగి పునరుజ్జీవింపబడి ఉన్నట్లు. దిస్ ఇస్ ద థర్డ్ ఇంపార్టెంట్ మినిస్ట్రీ. ఇది మూడవ ప్రాముఖ్యమైన పరిచర్య. సో దట్ సేమ్ హిస్టరీ కెన్ బి రిపీటెడ్ ఈవెన్ ఇన్ అవర్ మిడ్స్ట్. చూడండి, అదే చరిత్ర నేడు కూడా మన మధ్యలో పునరావృతమై ఆస్కారం ఉంది. వెన్ వి సీ ది ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధనను మనం చూస్తే, వి సీ ది డేస్ ఆఫ్ డేవిడ్ అండ్ సొలొమోన్, ది చర్చ్ ది టెంపుల్ ఇస్ బీయింగ్ బిల్ట్. మందిరం కట్టబడినటువంటి దావీదు సొలొమోను కాలంలో ది టెంపుల్ ఇస్ బీయింగ్ బిల్ట్, అక్కడ మందిరం కట్టబడింది. బట్ లేటర్ ఆన్ వి సీ, దాని తర్వాత మనం చూస్తాం, గాడ్ రేజ్డ్ అప్ మెన్ లైక్ ఎజ్రా, నెహెమియా,
తర్వాత ఎజ్రా నెహెమియా లాంటి వారిని ప్రభు లేవనెత్తితో వచ్చాడు టు రీబిల్డ్ ద టెంపుల్ అండ్ ద వాల్స్ కాబట్టి ఆ మందిరం కానివ్వండి ప్రాకారాలు కానివ్వండి పునర్నిర్మించబడినాడు బికాస్ ఇన్ బిట్వీన్ ఎందుకంటే మధ్యకాలంలో ద పీపుల్ ఆఫ్ గాడ్ హాడ్ గాన్ ఇన్ టు క్యాప్టివిటీ దేవుని ప్రజలైనటువంటి వారు చెరలోనికి వెళ్ళిపోయారు దే హాడ్ సిన్డ్ అగైన్స్ట్ గాడ్ వారు దేవునికి విరోధంగా పాపం చేశారు గాడ్ హాడ్ టు చేస్టైజ్ దెం దేవుడు వారిని శిక్షించవలసి వచ్చింది దేర్ఫోర్ హి బ్రాట్ దిస్ కింగ్ నెబుకద్నెజర్ అందుచేత నెబుకద్నెజర్ రాజును తీసుకొచ్చాడు ఇన్ టు ద ల్యాండ్ ఆ దేశంలోని అండ్ హి బ్రోక్ డౌన్ ద టెంపుల్ అండ్ ద వాల్ తర్వాత మందిరము ప్రాకారాలు పడగొట్టేటట్టు చేశాడు అండ్ టుక్ అవే ద పీపుల్ ఆఫ్ గాడ్ ఫర్ 70 ఇయర్ క్యాప్టివిటీ ఇన్ బాబిలోన్ ఇశ్రాయేలు ప్రజల్ని 70 సంవత్సరాలు చెరలో ఉండునట్లుగా కొనిపోయాడు అండ్ లేటర్ ఆన్ ఇన్ బిట్వీన్ సమ్ ఆఫ్ దెం హి సెంట్ ద లార్డ్ సెంట్ దెం బ్యాక్ టు జెరూసలేం ఆ తర్వాత మధ్యకాలంలో కొంతమందిని తిరిగి యెరూషలేమునకు దేవుడు పంపాడు ఎజ్రా అండ్ సమ్ ఆఫ్ దెం ఎజ్రా అలాంటి వ్యక్తులను అండ్ దే కేమ్ అండ్ బిల్ట్ ద టెంపుల్ వారు వచ్చి దేవుని మందిరం కట్టారు లేటర్ ఆన్ హి సెంట్ నెహెమియా ఆ తర్వాత నెహెమియాను పంపాడు టు బిల్డ్ ద వాల్ ప్రాకారాలు కట్టినాడు దేర్ వాస్ ఎ రీబిల్డింగ్ వర్క్ గోయింగ్ ఆన్ కనుక పునర్నిర్మించబడేటువంటి పని కొనసాగుతూ ఉంది దో దిస్ వాస్ ఎ ఫిజికల్ బిల్డింగ్ ఇది భౌతికమైన కట్టడమే అయినా గాడ్ ఫర్ అవర్ ఓన్ అండర్స్టాండింగ్ ఫర్ ద ఫ్యూచర్ దేవుడు భవిష్యత్తులో మనము సంగతులు గ్రహించినట్లుగా as to what will happen even to the church సంఘానికి కూడా ఏం జరగబోతుంది అన్న సంగతులు తెలియజేయనట్లు has been preparing us through the scripture లేఖనాల ద్వారా ఆయన మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు though the church may be built and it may have its have the glory of god for some time చూడండి దేవుని మందిరం కట్టబడి కొంత సమయం దేవుని మహిమ అందులో నిలిచి ఉండినా because god's people becoming very careless దేవుని ప్రజలైనటువంటి వారు నిర్లక్ష్యత వహించిన కారణాన god's people begin to compromise దేవుని ప్రజలైనటువంటి వారు రాజీ మనస్తత్వంలోనికి వచ్చిన కారణం గాడ్స్ పీపుల్ సీకింగ్ ఎ కన్వీనియంట్ క్రిస్టియానిటీ దేవుని ప్రజలైనటువంటి వారు అనుకూలమైన క్రైస్తత్వాన్ని ఎంచుకున్న కారణాన దే వుడ్ గివ్ ఎన్ ఓపెనింగ్ ఫర్ సాతన్ టు డిస్ట్రాయ్ గాడ్స్ వర్క్ దేవుని పని పాడు చేయడానికి సాతానుకు వారు మార్గం తెరిచారు అండ్ God cannot allow this end this to be the end of the church chudandi sangham yokka antam ilaaga undunatliga devudu entha maatram anumatinchadu God never gives up with his purposes devudu tana uddeshalu ennadu kuda odulukodu though satan enters and he destroys God's work satanudu vachi devuni panini paadu chesinappudigini yet God is a God who would once again restore ఎందుకు దేవుడు తిరిగి సమకూర్చగలిగినటువంటి దేవుడు హీ ఇస్ ఎ గ్రేట్ రెస్టోరర్ ఆయన సంపూర్ణంగా సమకూర్చగలిగిన వాడు హీ విల్ రికవర్ ఆల్ ద లాస్ పొందిన నష్టాలన్నింటినీ తిరిగి సమకూర్చగలడు వేర్ఫోర్ హీ రేసెస్ అప్ సమ్ పీపుల్ అందుచేత ఆయన కొంతమంది వ్యక్తులను లేపుతూ వచ్చాడు అండ్ హీ రేస్డ్ అప్ నెహెమియా ఆయన నెహెమియాను లేపాడు దే వర్ నాట్ యాస్ గ్రేట్ యాస్ డేవిడ్ కింగ్ డేవిడ్ అండ్ సో ఆన్ వారు రాజైన దావీదు లాంటి గొప్ప వ్యక్తులు కాకపోవచ్చు హీ వాస్ మెయిర్లీ ఎ కప్ బేరర్ ఇన్ ఎ కింగ్స్ ప్యాలెస్ రాజభవనంలో పానదాయకుడిగా మాత్రం తను పనిచేశాడు బట్ హీ వాస్ నాట్ యాస్ గ్రేట్ యాస్ సొలొమోన్ కానీ సొలొమోన్ లాంటి గొప్ప వ్యక్తి కాదు బట్ లెసర్ తాను తక్కువైన వాడు లెసర్ ఇన్ దేర్ సెక్యులర్ రెస్పాన్సిబిలిటీస్ లోకంలో ఉన్న బాధ్యతల విషయాలకు వస్తే వాళ్ళకంటే చాలా తక్కువైన బట్ దెన్ గాడ్ యూజ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ టు రీబిల్డ్ ద వర్క్ అయితే దేవుడు ఇలాంటి సాధారణమైన వ్యక్తుల్ని దేవుని మందిర పునర్నిర్మాణం కొరకు వాడుకున్నాడు అండ్ దట్ ఇస్ హ్యాపెనింగ్ ఈవెన్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ నూతన నిబంధనలో కూడా నేదో అలాంటి సంగతులు జరుగుతున్నాయి యు కెన్ సీ దట్ ఈవెన్ ఇన్ అవర్ ఓన్ చర్చెస్ మన సొంత సంఘాల్లోనే మనం చూడవచ్చు బోత్ దిస్ బిల్డింగ్ అండ్ రీబిల్డింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ఈ కట్టడము పునర్నిర్మాణం కూడా జరుగుతూనే God raises the people for that very reason aa uddeshansaranga devudu kontha mandi vyaktulanu levanettutu untadu but on the other side aithe itharulu jeevithallo some are falling as a prey into the hand of satan to destroy god's work aithe kontha mandi emo devuni panni paadu cheyinatluga satanu chethilo eraga maarutunnaru and some are becoming sanballats and tobias hindering the rebuilding of god's work devuni mandira punarnirmana vishayamlo aatanka parchadaniki కొంతమంది సన్బల్లటులు టోబియాల్లాగా తయారవుతున్నారు సో వీ మస్ట్ అండర్స్టాండ్ ఇన్ దీస్ డేస్ యాస్ టు వేర్ వీ స్టాండ్ కనుక ఈ దినాల్లో మనం ఎక్కడ నిలుచున్నాము అన్నది ఆలోచించుకోవాలి వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి దట్ వీ మే నాట్ ఫాల్ ఇన్ టు ద హ్యాండ్ ఆఫ్ సాతన్ అండ్ బికమ్ హిస్ ఇన్స్ట్రుమెంట్ కనుక సాతాను చేతిలో పడి వాడి చేతిలో ఒక సాధనంగా మనం వాడబడకూడదు వేర్ఫోర్ వీ సీ హియర్ ద స్క్రిప్చర్ ఇస్ వెరీ క్లియర్ అండ్ యాజ్ వీ గో త్రూ ద స్క్రిప్చర్ వీ కెన్ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ అబౌట్ అవర్ సెల్వ్స్ and what we are doing amuchetha lekanalu chaala theetaga unnai vaatukunda manam velutunappudu mana ekkada nilichunnamo ana satyanni mana ardham cheskogalam that is why god takes initiative takes a lot of initiative and time to prepare the man before the work is done kanaka amuchethane tana karyam anedi nirvartinchabade daniki munupu
ఒక మనిషిని సిద్ధం చేసే విషయంలో ప్రభు చాలా చాలా సమయం తీసుకుంటున్నాడు. హి టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం అపాన్ us. మన విషయంలో ప్రిపేరింగ్ us. మనల్ని సిద్ధం చేయడానికి ప్రభు చాలా చాలా సమయం తీసుకుంటాడు. సో వెన్ వి థింక్ అబౌట్ ద బిల్డింగ్ ఆఫ్ ద టెంపుల్, మనం ఎప్పుడైతే దేవుని మందిరంని గురించి మనం చదువుతామో, గాడ్ చోస్ ఎ మ్యాన్ కాల్డ్ డేవిడ్. చూడండి, దావీదు లాంటి మనుషుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. డేవిడ్ వాజ్ నాట్ చోసన్ మియర్లీ టు బి ఎ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. చూడండి, దావీదు కేవలం ఇజ్రాయెల్కు రాజుగా ఉండటకు మాత్రమే ఏర్పరచబడలేదు. గాడ్ బ్రాట్ హిమ్ ఇంటు దట్ అథారిటీ సో దట్ ద హౌస్ ఆఫ్ గాడ్ మే బి బిల్ట్. తను అధికారంలోనికి దేవుడు తీసుకురావడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే దేవుని ఇల్లు కట్టబడినట్లు. గాడ్ రేస్డ్ అప్ ఎస్తర్ టు బి ద క్వీన్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ బాబిలోన్ ఆర్ ద కింగ్డమ్ ఆఫ్ బాబిలోన్ ఇన్ ఆర్డర్ టు ప్రిజర్వ్ గాడ్స్ పీపుల్, గాడ్స్ వర్క్. చూడండి, బబులోను సామ్రాజ్యంలో రాణి ఎస్తేరును రాణిగా తీసుకురావడంలో దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుని ప్రజల్ని కాపాడేదాని కొరకు. సో వాట్ ఎవర్ ప్రెసెంట్ బ్లెస్సింగ్స్ ద లార్డ్ హస్ గివెన్ యూ, దేవుడు నీకు ఇచ్చిన ప్రస్తుత ఆశీర్వాదం ఏదైనా, వాట్ ఎవర్ ప్రెసెంట్ బ్యాక్గ్రౌండ్ హి హస్ గివెన్ యూ, ప్రస్తుతము దేవుడు నీకు ఇచ్చిన వెనకటి చరిత్ర ఏదైనా, ఇట్ మే బి యువర్ ఎడ్యుకేషన్, అది నీ విద్య కావచ్చు, యువర్ అండర్స్టాండింగ్, నీకున్న గ్రహింపు, యువర్ ఇంటెలిజెన్స్, నీకున్న జ్ఞానం కావచ్చు. గాడ్ యూజెస్ ఆల్ దీస్ థింగ్స్ హి హస్ గివెన్ టు యూ. దేవుడు వీటన్నిటిని వాడుకుంటాడు, ఆయన నీకు ఆయనే ఇచ్చాడు. నాట్ ఫర్ యూ టు యూజ్ ఇట్ ఓన్లీ ఫర్ యువర్ పర్సనల్ మీన్స్, నీ వ్యక్తిగత పర్సనల్ లెన్స్, నీ వ్యక్తిగతమైన ఉద్దేశాల కొరకు మాత్రమే వాడుకోవడానికి కాదు, బట్ ఫర్ ద వర్క్ ఆఫ్ గాడ్. అది దేవుని పని నిమిత్తం. హి హస్ ఎక్విప్డ్ యు విత్ సర్టన్ టాలెంట్స్ అండ్ గిఫ్ట్స్. దేవుడు నీకు కొన్ని తలాంతులు కొన్ని వరాలు ఆయన ఇస్తున్నాడు, బోత్ నేచురల్ అస్ వెల్ అస్ సూపర్ నేచురల్, స్వాభావికంగాను లేక మానవాతీతంగా అనుగ్రహించబడి. ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ కూడా ఆర్ మెంట్ ఫర్ దిస్ గ్రేట్ ప్రోగ్రామ్ ఆఫ్ గాడ్. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఈ గొప్ప ప్రణాళిక కొరకే ఏర్పాటు చేయబడి. ఇన్ ద లైఫ్ ఆఫ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డ జీవితంలో ఆల్ ద రిసోర్సెస్ దే హావ్, వారు కలిగి ఉన్న వనరులన్నీ కూడా ఆర్ ప్రొవైడెడ్ బై గాడ్, ఇవన్నీ దేవుని చేత అనుగ్రహించబడి. ఫర్ దిస్ వన్ ప్రోగ్రామ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఈ ఒక్క ప్రణాళిక కొరకు, టు బి ఎ పార్టేకర్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, ఈవెన్ ద బిల్డింగ్ ఆఫ్ గాడ్స్ హౌస్, ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నివాస స్థలం, దేవుని మందిరమును కట్టేటువంటి విషయంలో నువ్వు పాలి భాగస్థుడిగా ఉన్నట్లు. సో వి మస్ట్ కమ్ విత్ దట్ అండర్స్టాండింగ్, కనుక ఆ గ్రహింపులోనికి మనం రావాలి. దట్ వి వర్ బోర్న్ అగైన్, మనం తిరిగి జన్మించాం. Not only merely to be saved from the lake of hellfire, manam niche narakagni nundi tappinchabadataku maatrame kaadu, and get a corner in heaven, edo paralokalo oka moolanu untaniki kaadu, entry into heaven, leka paraloka pravesham koraku maatrame kaadu. So while we are living on this earth, enduki lokalo manam jeevisthunnam, the Lord has kept us for this program of God. Devuni yokka ee goppa pranalika korake devudu ee lokalo manalu unchadu. He is building, he is preparing the dwelling place here itself. ఆయన ఇక్కడనే ఆయన నివాస స్థలాన్ని కడుతున్నాడు. Through his blood bought people, ఆయన రక్తం ద్వారా విమోచించబడిన ప్రజల ద్వారా, and then it would be presented, అప్పుడు అది చూపించబడుతుంది, before Christ, క్రీస్తు ఎదుట, as a glorious church, మహిమ కలిగిన సంఘంగా. And for that he needs your cooperation and mine, దాని కొరకై నీ నా సహకారం ప్రభుకు అవసరం. He wants your commitment and mine, నీవు నేను అప్పగించుకోవటం అవసరం. That is why the word of God says, let us build, అందుకే దేవుని వాక్యం ఉంటుంది, కలిసి కట్టుదాము. లెట్ us build, మనము కట్టుదాము. ఇట్స్ నాట్ వన్ మ్యాన్ హూ కెన్ బిల్డ్ ఇట్, చూడండి, ఏదో ఒక్క మనుషుడు కట్టేది కాదు. అండ్ ఈవెన్ ఇఫ్ ఎ పర్సన్ ఇస్ సో కేపబుల్ ఆఫ్ బిల్డింగ్ ఇట్ అలోన్, గాడ్ విల్ నాట్ బి గ్లోరిఫైడ్, గాడ్ విల్ నాట్ బి హ్యాపీ. చూడండి, ఒక వ్యక్తి మాత్రమే కట్టగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా దేవుడు దాని ద్వారా తనకు మహిమ తెచ్చుకోడు. అండ్ ఈవెన్ ఇఫ్ ఎ ఫ్యూ పీపుల్ ఇన్ ఎ లోకల్ చర్చ్ ఆర్ బిల్డింగ్ ద హౌస్ ఆఫ్ గాడ్, చూడండి, స్థానిక సంఘంలో కొద్ది మంది కలిసి దేవుని ఇంటిని కట్టడం, అండ్ ద రెస్ట్ ఆర్ ఆల్ ఇండిఫరెంట్, ఇంకా మిగిలిన వాళ్ళంతా కూడా మాకేం పని లేదన్నట్టుగా ఉండడం కాదు. దే కమ్ అండ్ గో అవే, లివింగ్ ఓన్లీ ఫర్ దర్ ఓన్ మీన్స్, ఫర్ దర్ ఓన్ లైవ్స్. చూడండి, వారి సొంత లాభం కొరకు, ప్రయోజనం కొరకు రావడం పోవడం జరుగుతుంటుంది. ద లార్డ్ విల్ స్టిల్ నాట్ బి హ్యాపీ, దేవుడు సంతోషంగా లేడు. వెన్ హి ఫైండ్స్ ఆల్ హిస్ పీపుల్ కమింగ్ టుగెదర్, అయితే తన ప్రజలైన వారందరూ కలిసి వచ్చినప్పుడు, వెన్ ఎవ్రీవన్ ఇస్ ప్రిపేర్డ్, ప్రతి ఒక్కరు సిద్ధపడ్డ టు టేక్ సమ్ స్మాల్ షేర్ అట్ లీస్ట్, కనీసం ఏదైనా చిన్న బాధ్యత అయినా తీసుకోవడానికి పూనుకున్నారు, అకార్డింగ్ టు గాడ్స్ విల్, దేవుని చిత్తానుసారంగా, దెన్ హిస్ హార్ట్ ఇస్ సాటిస్ఫైడ్, అప్పుడు తన హృదయం సంతోషపడుతుంది. ఫర్ టుగెదర్ వి మేక్ దిస్ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్, కాబట్టి మనందరం కలిసి దేవునికి నివాస స్థలాన్ని కడదాం. ఫర్ టుగెదర్ వి కోఆపరేట్ విత్ గాడ్ టు బిల్డ్ హిస్ హౌస్, ఆయన ఇల్లు కట్టబడే విషయంలో మనందరం కలిసి ఆయనకు సహకారులుగా ఉందాం. దట్స్ వాట్ వి లెర్న్ ఇన్ ది బుక్ ఆఫ్ నెహెమయా, అది నెహెమయా పుస్తకంలో మనం నేర్చుకున్నాం. హౌ ఇన్ చాప్టర్ ఫోర్ all the people in that place, in that vicinity, God's people came together to build the wall. చూడండి, ఆ ప్రాకారం కట్టబడే విషయంలో ఆ దినాల్లో ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా
ఎలాగో కలిసి వచ్చారో నెహెమియా 4వ అధ్యాయంలో మనం చూడవచ్చు. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కనుక మొట్టమొదటిగా ప్రాథమికంగా వి వుడ్ బి మెడిటేటింగ్ అపాన్ ద బిల్డింగ్ ఆఫ్ గాడ్స్ హౌస్ ఫస్ట్. దేవుని ఇల్లు కట్టబడే దాని గురించి మనం ధ్యానం చేస్తాము. అండ్ గాడ్ విల్లింగ్ లేటర్ వి విల్ మెడిటేట్ అపాన్ రీబిల్డింగ్ గాడ్స్ హౌస్. ఆ తర్వాత దేవుని మందిరం పునర్నిర్మించబడే దాని గురించి మనం ధ్యానం చేస్తాము. సో వెన్ వి కమ్ టు దిస్ బిల్డింగ్ ఆఫ్ గాడ్స్ హౌస్ దేవుని ఇల్లు కట్టబడేటువంటి విషయానికి వస్తే గాడ్ ఇస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రిపేరింగ్ ద మ్యాన్ ఫస్ట్. దేవుడు మొట్టమొదటిగా మనుషుని సిద్ధపరిచే విషయంలో పని కలిగి ఉన్నాడు. అండ్ దెన్ హి ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద మెటీరియల్ దట్ ఇస్ బీయింగ్ యూస్డ్. ఆ తర్వాత అక్కడ వాడబడేటువంటి వస్తు పరికరాల విషయంలో జాగ్రత్త పడుతున్నాడు. అండ్ థర్డ్లీ ఇన్ ద మెథడ్ వి యూస్. తర్వాత మూడవది పద్ధతి విషయంలో ఆయన జాగ్రత్త పడుతున్నాడు. సో హావ్ దిస్ ఇన్ యువర్ మైండ్. ఇవి మీ మనసులో ఉంచుకోవాలి. ద మ్యాన్ హస్ టు బి ప్రిపేర్డ్. మొట్టమొదటిగా మనుషుడు సిద్ధపడాలి. ద మెటీరియల్ హస్ టు బి ప్రిపేర్డ్. వస్తువు సిద్ధపడాలి. ద మెటీరియల్ దట్ ఇస్ గోయింగ్ టు బి యూస్డ్ ఈస్ వెరీ మచ్ కీన్ అబౌట్. కనుక ఆయన ఏ వస్తువులను వాడతాడన్న విషయంలో ఆయన చాలా నిశ్చితంగా ఉన్నాడు. అండ్ ద మెథడ్ దట్ వి యూస్ తర్వాత ఆయన వాడేటువంటి పద్ధతి. అండ్ దిస్ విల్ ఎనేబుల్ అస్ టు బిల్డ్ ఎ హౌస్ ఆఫ్ గాడ్ ఇన్ విచ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ విల్ డ్వెల్ కమ్ అండ్ డ్వెల్. కనుక ఎక్కడైతే దేవుని మహిమ వచ్చి నివసిస్తుందో అట్లాంటి మందిరం కట్టబడేటువంటి విషయంలో మనం గ్రహించాల్సిన మూడు సంగతులు ఇవి. సో షల్ వి ప్రే. ప్రార్థన చేసుకుంటాం. Gracious Lord, once again, as we continue in your presence with thy precious word, we once again plead for thy help, and we pray and plead, Lord, that thou may help us to understand thy scriptures and help us to understand where we stand in these end days before thy return in this great program of thine. Jesus' precious name we pray. Amen. First thing is, you must understand, you must know for sure that you are a born-again person. మొట్టమొదటిగా మనం నిశ్చయపరచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం తిరిగి జన్మించినటువంటి దేవుని ప్రజలం. గాడ్ యూజెస్ ఓన్లీ హిస్ బ్లడ్ బాట్ పీపుల్ టు డూ దిస్ వర్క్. దేవుడు ఈ కార్యాన్ని నిర్వర్తించేదాని కొరకు తన రక్తం ద్వారా విమోచించబడిన ప్రజలనే వాడుకుంటాడు. వెన్ సన్బల్లా అండ్ టోబియా కేమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ ఇన్ ద బిల్డింగ్ ఆఫ్ ద వాల్. సన్బల్లా టు టోబియా ఈ ప్రాకారాలు కట్టబడే విషయంలో వారు పని చేస్తాము అని ముందుకు వచ్చినప్పుడు అవుట్ రైట్లీ బికాస్ దే వర్ మోబైట్స్ అండ్ అమోనైట్స్ outrightly Nehemiah said you have no part in this work. Kanaka varu ammoniyulu moyabiyulu kanaka unna paatuna Nehemiah cheptadu ee panilo asalu meeku ee paalu ledu. You have no part in this work. Ee panilo asalu meeku paalu ledu annadu. That was very hard for them to take. అది వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళకి చాలా కష్టంగా అనిపించింది. దే థాట్ వి ఆర్ లోకల్ పీపుల్ అరౌండ్. ఇదేంటి మేము స్థానికంగా ఉన్నటువంటి ప్రజలం. దీస్ పీపుల్ హావ్ కమ్ అవే ఫ్రమ్ బాబిలోన్. వీళ్ళేమో బబులోన్ నుండి వచ్చినటువంటి ప్రజలు వీళ్ళు. వి హావ్ మోర్ లిబర్టీ టు డూ దిస్ వర్క్ దెన్ దెమ్. వారికంటే ఎక్కువగా స్థానికంగా ఉన్న మాకు ఈ పని చేయడానికి స్వేచ్ఛ ఉంది. బట్ నెహెమియా వాస్ వెరీ క్లియర్. అయితే నెహెమియా చాలా తేటగా చెప్తున్నాడు. హి సెడ్ దేర్ ఇస్ నో పాయింట్. దేర్ ఇస్ వి యు హావ్ నో షేర్ ఇన్ దిస్ వర్క్. ఈ పనిలో అసలు మీకు ఏ పాలు పంపులు లేవు అంటున్నాడు. దేర్ఫోర్ దట్ ఈవెన్ స్టర్డ్ అప్ యాంగర్ ఇన్ దెం. అందుచేత వారికి అది కోపం రేపింది. మేడ్ దెం ది ఎనిమీస్ ఆఫ్ ద జూస్. యూదులకు వారు శత్రువులు అవడానికి అదే కారణమైంది. అండ్ దే బిగన్ టు హిండర్ ద వర్క్ ఆఫ్ గాడ్. అప్పటి నుంచి వారు దేవుని పనిని ఆటంకపరుస్తూ వచ్చారు. వాట్ ఐ వాంట్ యు టు అండర్స్టాండ్ ఇస్ నేను ఇక్కడ మీరు ఏం గ్రహించాలని కోరుతున్నానంటే యు మే బి కమింగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. మీరు దేవుని ఇంటికి రావచ్చును. అండ్ యు మే నాట్ బి బోర్న్ అగైన్. మీరు బహుశా తిరిగి జన్మించి ఉండకపోవచ్చు. అండ్ యు మే గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వర్క్ ఆఫ్ గాడ్. కొన్నిసార్లు దేవుని పనుల్లో మీరు కూడా నిమగ్నమై ఉంటారు. మే బి ద సర్వెంట్ ఆఫ్ గాడ్ ఆర్ ది ఎల్డర్స్ హియర్ మే నాట్ సే యు డోంట్ హావ్ Don't do anything here. They won't say that. Bausha ikkadunna daivasevakulu gaani peddalu gaani meeku ee panilo paalu pompu levani kharakandiga vaaru cheppakapovachu. Because you can pose as a believer. Endukante meeru kuda memu kuda viswasulumu annattugane natistaru gaani. You can pretend as a believer. Meeru viswasulu annattuga natistaru gaani. But in your heart you know that you are not born again. Aithe mee hrudayantrangallo meeku baaga telusu meeru tirigi janminchaledani. You are not saved. Neevu rakshinchabadaledani. You are not forgiven. నువ్వు క్షమించబడలేదని. యు నో దట్ యు డోంట్ హావ్ ఎ క్లీన్ హార్ట్ అండ్ ఎ క్లీన్ లైఫ్. నీకు పరిశుద్ధమైన జీవితం పరిశుద్ధ హృదయం లేదని నీకు బాగా తెలుసు. యు నో యువర్ పబ్లిక్ లైఫ్ అండ్ యువర్ ప్రైవేట్ లైఫ్ ఇస్ సిన్ఫుల్. చూడండి నీ బహిరంగ జీవితం కానీ ఆంతర్య జీవితం కానీ పాపయుక్తంగా ఉందని నీకు బాగా తెలుసు. యు నో దట్ when others don't watch you, you are living in sin. చూడండి ఇతరులు నిన్ను గమనించినప్పుడు నువ్వు పాపంలో జీవిస్తున్నావు అన్న సంగతి నీకు బాగా తెలుసు. You know very well about yourself. కనుక నిన్ను గురించి నీకు బాగా ఎరికే. That you are not forgiven, you are not cleansed by the blood, you have not invited Christ into your heart as your savior. నువ్వు క్షమించబడలేదని ప్రభువు రక్తం చేత నువ్వు ఏమాత్రం
కడగబడి శుద్ధి చేయబడలేదన్న సంగతి నీకు బాగా తెలుసు. Therefore in this great program of God, కనుక ఈ దేవుని యొక్క ఈ గొప్ప ప్రణాళికలో యు విల్ ఓన్లీ బి ఎ హిండ్రెన్స్ అండ్ ఆబ్స్టకల్. అలా ఒకవేళ ఉంటే నువ్వు కేవలం ఆటంకపరిచే వ్యక్తిగానే ఉంటావు. అంటిల్ యు ఆర్ బోర్న్ అగైన్, నువ్వు తిరిగి జన్మించబడే పర్యంతం. దట్ ఇస్ వై ఇట్ ఇస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ యు టు బి బోర్న్ అగైన్. అందుచేత నువ్వు తిరిగి జన్మించడం అనేది చాలా చాలా అవసరమైనది. ఈవెన్ సన్బలాత్ అండ్ టోబియా దే ఎక్స్‌ప్రెస్ దేర్ డిజైర్ టు హెల్ప్ గాడ్స్ పీపుల్ బిల్డింగ్ ద వాల్. చూడండి, ప్రాకారం కట్టబడే విషయంలో సన్బలాత్ టోబియాలు సహాయం చేస్తామని తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. దే ఎక్స్‌ప్రెస్ ఆఫ్ డిజైర్, వారికున్న ఆశను వారు వ్యక్తపరిచారు. వి వుడ్ హావ్ సెడ్ వాట్ ఎ డిజైర్ దే హావ్. కాబట్టి మనం అయితే అనుంటాము వీళ్ళకి ఎంత మంచి ఆశ ఉందని. దిస్ ఇస్ ఎ వెరీ హార్డ్ వర్క్, వారు చాలా కష్టపడడానికి ఇష్టపడతారు. రీబిల్డ్ అగైన్, తిరిగి మరలా పునర్నిర్మించబడాలి. లెట్ దెం ఆల్సో జాయిన్, కానీ వాళ్ళని కూడా కలవని. ఓ, వి మస్ట్ నాట్ స్టాప్ దెం, వాళ్ళని మనం ఆపకూడదు. వి మస్ట్ ఎంకరేజ్ దెం, వాళ్ళని మనం ప్రోత్సహించాలి. బట్ గాడ్ విల్ నాట్ యూస్ దెం, అయితే దేవుడు మాత్రం వారిని ఆర్థిక వాడతాడు. దే విల్ బి ఈజీలీ ప్రే ఫర్ సాతన్ టు బి ఎ డిస్టర్బెన్స్ లేటర్ ఆన్. వాళ్ళు ఆ తర్వాత సాతాను చేతిలో పని పాడు చేయడానికి ఖచ్చితంగా సాధనాలుగా వాడబడతారని ప్రభువుకు తెలుసు. దట్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద వర్క్ ఆఫ్ గాడ్ టుడే. ఈ దినాన దేవుని పనుల్లో జరుగుతున్న కార్యాలు ఇవే. దోస్ హూ ట్రబుల్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ బ్రింగ్ ట్రబుల్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇంటిలో పనికి కలవరం తెచ్చేటువంటి వారు. ఇఫ్ యు రియల్లీ వాచ్ దెం, నిజంగా వారి జీవితాలను గమనిస్తే, దే వర్ నెవర్ బోర్న్ అగైన్, వారు ఎన్నడూ తిరిగి జన్మించిన వారు కాదు. దట్ ఇస్ వై ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 7 ద లార్డ్ హింసెల్ఫ్ వార్న్స్. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభువే ఈ హెచ్చరిక చేస్తాడు. ఇన్ దట్ డే మెనీ విల్ కమ్ టు మీ, ఆ దినాన అనేకులు నా దగ్గరికి వచ్చి అండ్ సే వి హావ్ ప్రొఫెసైడ్ ఇన్ యువర్ నేమ్, అయ్యా నీ నామమున మేము ప్రవచింపలేదా, వి హావ్ డన్ మిరకిల్స్ ఇన్ యువర్ నేమ్, నీ నామమున అద్భుతాలు చేయలేదా, వి హావ్ డ్రివెన్ డెవిల్స్ ఇన్ యువర్ నేమ్, కానీ నీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టాం కదా. దెన్ ఐ విల్ టెల్ దెం, అప్పుడు నేను వారితో అంటాను, ఐ నెవర్ న్యూ యు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, డిపార్ట్ ఫ్రమ్ మీ, నా ఇద్దరు నుండి తొలగిపోండి. ఈ దట్ వర్క్ ఇస్ ఇనిక్విటీ, అక్రమము చేయువారలారా, ఈ దట్ వర్క్ ఇస్ ఇనిక్విటీ, అక్రమము చేయువారలారా. దీస్ పీపుల్ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ గాడ్స్ వర్క్. చూడండి, వీరంతా కూడా ప్రభు నామమున దేవుని పనిలో నిమగ్నమైనటువంటి వారు. బట్ ఎట్ ద సేమ్ టైమ్, అదే సమయంలో దే వర్ లివింగ్ ఇన్ సిన్, వారు పాపములో జీవిస్తూ వచ్చిన వారు. దే వర్ నెవర్ ఫర్గివెన్, వారు ఎన్నడూ క్షమించబడిన వారు కాదు. దే హడ్ నెవర్ రిపెంటెడ్ ఫర్ దేర్ సిన్స్, వారి పాపముల విషయంలో వారు ఎన్నడూ పశ్చాత్తాపపడిన వారు కాదు. ఆర్ యు సచ్ ఎ పర్సన్, అలాంటి వ్యక్తిగా ఉన్నావు నువ్వు? And still involved in God's work. Inka atla vyaktiga undi kuda prabhu panlo pani chestunava? You may think your parents may encourage you, go to help in the house of God, it's good. కాబట్టి కొన్నిసార్లు మీ తల్లిదండ్రులు అంటారు, దేవుని మందిరానికి వెళ్ళరా, పనిచేయరా అని ప్రోత్సహించవచ్చు. దే డిజైర్ ఇస్ యు మస్ట్ నాట్ గెట్ కాట్ అప్ విత్ ద వరల్డ్. వాళ్ళ యొక్క ఉద్దేశం, వాళ్ళ యొక్క కోరిక ఏంటంటే లోకంలో నువ్వు చిక్కుపడకూడదని. అండ్ యూఆర్ ఆల్సో ఒబేయింగ్ యువర్ పేరెంట్స్, నీవు కూడా తల్లిదండ్రులకు లోబడుతున్నావు. యూఆర్ కమింగ్ అండ్ హెల్పింగ్ ద ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ సో మచ్, వచ్చి దేవుని ఇంట్లో చాలా కష్టపడి పనిచేస్తున్నావు. బట్ ఓన్లీ ద డే యు ఆర్ బోర్న్ అగైన్ అండ్ యు బిగిన్ టు సర్వ్ ఇన్ గాడ్స్ హౌస్, యు విల్ బి అకౌంటెడ్ బై గాడ్. చూడండి, ఎప్పుడైతే నువ్వు నిజంగా తిరిగి జన్మించి పని చేస్తావో అదే దేవుని దృష్టికి లెక్కలోనికి వస్తుంది. దట్ డే ఓన్ యు విల్ బి బ్లెస్డ్ బై గాడ్. దానిని బట్టియే నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడతావు. యు విల్ బికమ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. అప్పుడు నువ్వు దేవుని చేతిలో ఒక సాధనంగా వాడబడతావు. బట్ యు మే బి కమింగ్ హియర్, ఒకవేళ నువ్వు ఇక్కడికి రావచ్చు. యు మే బి హెల్పింగ్ హియర్, ఇక్కడ నువ్వు కష్టపడి పని చేయవచ్చు. యు మే బి గ్రోయింగ్ హియర్, నువ్వు ఇక్కడ ఎదుగుతూ ఉండవచ్చు. వితౌట్ బీయింగ్ బోర్న్ అగైన్, తిరిగి జన్మించకుండానే. వితౌట్ బీయింగ్ సేవ్డ్, రక్షించబడకుండా. వితౌట్ బీయింగ్ ఫర్గివెన్, క్షమించబడకుండా. లివింగ్ ఇన్ యువర్ సిన్, నీ పాపంలోనే జీవిస్తావు. డే ఇస్ కమింగ్, ఒక దినం రాబోతుంది. When Satan will catch you, అప్పుడు సాతాను నిన్ను పట్టుకుంటాడు. And he will make you an instrument, నిన్ను ఒక సాధనంగా వాడు వాడుకుంటాడు. In his hand to destroy the same work of God, ఇదే దేవుని పనిని పాడు చేయడానికి ఒక సాధనంగా నిన్ను పట్టుకుంటాడు. You will be that person, అప్పుడు నీవే ఆ వ్యక్తిగా ఉంటావు. That is why that danger is hovering upon your head. అందుచేత ప్రమాదం అనేది నీ మీద పొంచి ఉంది. Any time you can become a prey in the hand of Satan. ఏ క్షణంలోనైనా నువ్వు సాతానికి ఎరకవచ్చు. I know that you don't desire to be that. నువ్వు ఆ రీతిగా ఉండాలని బహుశా నువ్వు ఆశపడకపోవచ్చు. బట్ ఇఫ్ యు కంటిన్యూ యువర్ సిన్ అండ్ డు గాడ్స్ వర్క్, ఒకవేళ నువ్వు పాపంలోనే కొనసాగుతూ దేవుని పని చేస్తా ఉంటే, రిమెంబర్, జ్ఞాపకం పెట్టుకో, డే ఇస్ కమింగ్ వెన్ యు విల్ ఫాల్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ సాతాన్. ఒక దినం రాబోతుంది, దేవుని చేతిలో, సాతాను చేతిలో నువ్వు పడబోతున్నావు. అండ్ యు విల్ బి మోర్ డిస్ట్రక్టివ్ దెన్ యు హడ్ బీన్ ఎ హెల్ప్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. అప్పుడు దేవుని పనికి సహాయం చేసేదానికంటే ఎక్కువగా పాడు చేసేటువంటి వ్యక్తిగా నువ్వు తయారవుతావు. సాతాన్ ఇస్ యూజింగ్ సర్టెన్ పీపుల్ ఈవెన్ ఇన్ ద ప్రామినెంట్ ప్లేసెస్. చూడండి, ఇది నాన్న చూస్తున్నటువంటి అలాంటి వ్యక్తులను ఒకప్పుడు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి స్థానాల్లో ఉన్నవారిగా చూడవచ్చు. ఈవెన్ టు లీడ్ ద చర్చ్, వారు సంఘాలని నడిపించిన నాయకులుగా కూడా ఉన్నారు. సాతానిక్ పీపుల్ దే ఆర్, కానీ వారు సాతాన్ సంబంధమైన వ్యక్తులు. ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సాతాన్, సాతాను చేతిలో ఉన్నారు వాళ్ళు. అండ్ పీపుల్ ఆఫ్ గాడ్ ఆర్ సింప్లీ సిట్టింగ్ క్వైట్లీ దేర్,
చూడండి, అక్కడేమో దేవుని బిడ్డలైన వారు మౌనంగా కూర్చోవాల్సి వస్తుంది. వితౌట్ వీపింగ్ ఫర్ దిస్ కండిషన్, ఈ పరిస్థితులని చూస్తూ విలపిస్తూ కూర్చోవాల్సి వస్తుంది. వెన్ నెబుకద్నెజర్ కేమ్ అండ్ రేజ్ డౌన్ జెరూసలేం అండ్ ద టెంపుల్ అండ్ ద వాల్స్, నెబుకద్నెజర్ వచ్చి ఎప్పుడైతే దేవుని మందిరాన్ని ప్రాకారాలని కూలగొట్టాడో, అండ్ టుక్ చార్జ్ ఆఫ్ ద ప్లేస్, ఆ ప్రదేశాన్ని తన అధీనంలోకి తీసుకున్నాడో, దేర్ వాస్ ఎ పర్సన్ నెహెమియా హూ వాస్ వీపింగ్ ఫర్ మెనీ మెనీ డేస్, ఈవెన్ 4 మంత్స్. కాబట్టి ఎన్నో మాసాలుగా, సుమారుగా 4 మాసాలుగా ఆ ప్రాకారాల కొరకు విలపిస్తూ వచ్చిన నెహెమియా లాంటి ఒక వ్యక్తి ఉన్నాడు. వేర్ఫోర్ గాడ్ వాంటెడ్ టు రీబిల్డ్ ద ప్లేస్, అందుచేతనే దేవుడు దాన్ని పునర్నిర్మించాలనుకున్నాడు. సో రిమెంబర్, యు కెన్ ఫాల్ యాస్ అ ప్రే ఇన్ టు ద హ్యాండ్ ఆఫ్ సాతన్. దయచేసి జ్ఞాపకం పెట్టుకో, సాతాన్ చేతిలో నువ్వు ఎరగా మారే ఆస్కారం ఉంది. సో బీ బోర్న్ అగైన్ టుడే, అందుచేత ఈ దినాన తిరిగి జన్మించు. దెన్ యు విల్ రిసీవ్ ద రివార్డ్ ఫర్ ఆల్ ద వర్క్ దట్ హావ్ డన్ హియర్. అప్పుడు మాత్రమే నువ్వు ఇక్కడ చేసే ప్రతి పనికి బహుమానం పొందుతావు. అండ్ గాడ్ విల్ యూజ్ యు ఆల్సో యాస్ అ బిల్డర్, అప్పుడు దేవుడు నిన్ను కూడా నిర్మాణకుడు వాడుకుంటాడు. సో మేక్ ష్యూర్, కనుక నిశ్చయం చేసుకో. మేక్ ష్యూర్ యువర్ సల్వేషన్, నీ రక్షణను నువ్వు నిశ్చయం చేసుకో. ఐ యామ్ వెరీ స్పెషల్లీ టాకింగ్ టు యంగ్ పీపుల్, ఆమ్ ప్రత్యేకంగా యవనస్తులతో మాట్లాడుతున్నా. యు నో యువర్ లైఫ్ అవుట్ సైడ్ ద చర్చ్, కాబట్టి సంఘానికి వెలపల నీ జీవితం ఎలా ఉందో నీకు బాగా తెలుసు. యు నో యువర్ లైఫ్ అవుట్ సైడ్ యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబానికి వెలపల నీ జీవితం ఎలా ఉందో నీకు బాగా తెలుసు. యు నో యువర్ లైఫ్ ఇన్ ద సీక్రెట్ ప్లేసెస్ ఆఫ్ యువర్ లైఫ్, రహస్యమైనటువంటి నీ జీవితాల్లో ఎలా ఉన్నావో నీకు తెలుసు. యు నో యువర్ సీక్రెట్ థాట్స్, నీ రహస్య తలంపులు ఎలాంటివో నీకు తెలుసు. యు నో దట్ యు ఆర్ స్టిల్ సిన్ఫుల్, నువ్వు ఇంకా పాపంలో ఉన్నావు అన్న సంగతి నీకు బాగా తెలుసు. ఓ హౌ సాడ్ ఇట్ ఇస్, ఎంత విచారం ఇది. అండ్ యు కమ్ హియర్ ప్రిటెండింగ్ టు బి ఎ గుడ్ బాయ్, ఎ గుడ్ గర్ల్, ఒకవేళ మంచి అమ్మాయిలాగా మంచి అబ్బాయిలాగా నటించడానికి బహుశా వస్తున్నావేమో. ఈవెన్ లెర్న్ టు ప్రే లైక్ అదర్స్, ఇతరులాగా ప్రార్థించడం కూడా బాగా చక్కగా నేర్చుకున్నావేమో. ఈవెన్ లెర్న్ టు ప్రే వర్షిప్ లైక్ అదర్స్, ఇతరులాగా ఆరాధన చేయడం కూడా నేర్చుకున్నావేమో. But you have been pretending. అయితే నువ్వు నటిస్తున్నావు. Deep down you know that you are sinful. నీ హృదయాంతరంగంలో నువ్వు ఇంకా పాపివన్న సంగతి నీకు తెలుసు. Deep down you know that you have never repented for your sins. నీ పాపుల విషయంలో ఎన్నడూ నువ్వు పశ్చాత్తాపపడలేదన్న సంగతి నీకు బాగా తెలుసు. You know very well that you have never pleaded the Lord for his forgiveness. నీవు ఎన్నడూ కూడా నీ పాప క్షమాపణ కొరకు ప్రభువుకు ప్రార్థించలేదు అన్న సంగతి నీకు తెలుసు. And that you have never pleaded his blood to wash you and cleanse you. ఆయన రక్తం నిన్ను కడిగి శుద్ధి చేయడానికి ఆ రక్తాన్ని నువ్వు ఎన్నడు ఆశ్రయించలేదని నీకు తెలుసు. As far as the scripture is concerned, దేవుని వాక్యానుసారంగా చూస్తే, you have no part in this great work of God. దేవుని యొక్క ఈ గొప్ప పనిలో నీకు పాలు పంపులు లేవు. You must not be given any part in this great work of God. ఈ గొప్ప పనిలో నీకు ఏ భాగం కూడా ఉండదు. Oh, it is the scripture says so. లేఖనాలు ఆ రీతిగా చెప్తున్నాయి. It may look as if we are unloving to you. చూడండి, మేము మీ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం అనుకోవచ్చు. But then the Lord knows better than us. Aithe maa kante ekkuva devuniki baaga telusu. The Lord knows better than us. Maa kante ekkuva devuniki baaga telusu. Because we have encouraged unbelievers in the house of God to help the house of God. Chokavella memu devuni intilo pani vishayalo అన్యులైనటువంటి వారిని మేము ప్రోత్సహిస్తే, వి హావ్ ఎన్కరేజ్ ద మింగిల్డ్ క్రౌడ్ టుడే, ఈ దినాన మిశ్రితమైన ప్రజల్ని ఒకవేళ మేము ప్రోత్సహిస్తే, ద చర్చ్ ఇస్ సఫరింగ్ టుడే, ఈ దినాన సంఘము ఎన్నో ఇబ్బందులు కూడా వెళ్తుంది. నాట్ వన్ ఆర్ టూ సన్బలాట్స్ అండ్ టోబియాస్ బట్ సెవెరల్ ఎవ్రీవేర్. చూడండి, ఏదో ఒకరిద్దరు సన్బలాట్ టోబియాలు కాదు, ఎక్కడ చూసినా వాళ్ళే కనపడుతున్నారు. అండ్ మెనీ ఈవెన్ ఇన్ ద లీడర్షిప్, ప్రాముఖ్యంగా నాయకత్వంలో, ఈవెన్ హిండరింగ్ ద వర్క్ ఆఫ్ గాడ్ టు ప్రోగ్రెస్, దేవుని కార్యాలు పురోభివృద్ధి కాకుండా. గో ఎవ్రీవేర్ అండ్ సీ, ఎక్కడికి వెళ్ళి చూసినా దేర్ ఇస్ మోర్ ఆఫ్ హిండ్రెన్స్ దెన్ ఎన్కరేజ్మెంట్ ఇన్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఇన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ గాడ్స్ విల్. దేవుని కార్యాల విషయాల్లో, దేవుని మందిరం కట్టబడే విషయాల్లో ప్రోత్సాహం కంటే కలవరమైన పరిస్థితులు ఎక్కువ కనబడుతున్నాయి. సో ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి బికమ్ అ మ్యాన్ హూమ్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ for this great work of God. ee goppa pani nimittamai prabhu chetha siddha parichabadina vyaktiga nenu unnanu annadi chaala pramukhyamaina vishayam. So when we go into the life of David, who was used by God primarily for the building of God's house, chudandi david jeevithanni chuste prathamikanga devuni intini kattabadeetuvanti vishayamlo prabhu thannu vaadukunnattuga chustam. God chose him, దేవుడు తన ఎన్నుకున్నాడు. అండ్ హీ డిడ్ నాట్ నో దట్ గాడ్ వాస్ చూసింగ్ హిమ్ ఫర్ దిస్ గ్రేట్ ప్రోగ్రామ్. ఈ గొప్ప ప్రణాళిక కొరకు దేవుడు తన ఏర్పరచుకుంటున్నాడు అన్న సంగతి తనకు తెలియదు. హీ వాస్ జస్ట్ టెండింగ్ టు అ స్మాల్ నంబర్ ఆఫ్ ఫ్లాక్స్, నంబర్ ఆఫ్ షీప్, ఎ స్మాల్ ఫ్లాక్ ఇన్ ద విల్డర్నెస్. తాను అరణ్యంలో ఉండి తనకు అప్పగించబడిన చిన్న మందను, గొర్రెల మందను తాను మేపుకుంటూ వచ్చాడు. బట్ గాడ్ హ్యాడ్ ఆల్రెడీ ప్లాన్డ్ అవుట్ దట్ దిస్ షుడ్ బీ ద పర్సన్ who will later on prepare everything for the building of my house. కాబట్టి దేవుడైతే ఆ తర్వాత దేవుని మందిరం కట్టబడేటువంటి విషయంలో
ఈ వ్యక్తినే నేను వాడుకోవాలి అనేటువంటి తలంపు కలిగిన వాడుగా ఉన్నాడు. అండ్ హి వాస్ ప్రిపేరింగ్ హిమ్ స్లోలీ. కనుక నెమ్మదిగా ఆ వ్యక్తిని సిద్ధపరుస్తున్నాడు. గాడ్ డస్ నాట్ రివీల్ ఎవ్రీథింగ్ టు యు అట్ ద సేమ్ టైం. చూడండి, దేవుడు ఒక్కసారిగా తను ఏం తలస్తున్నాడన్న సంగతులన్నీ కూడా బయలుపరచాడు. బట్ హీ పర్మిట్స్ మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, హీస్ పర్మిటింగ్ మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ విచ్ ఇస్ ప్రిపేరింగ్ యూ టు బి ఎ గుడ్ బిల్డర్ ఆఫ్ గాడ్స్ హౌస్. దేవుని ఇంటిని నిర్మించేదాని కొరకు మంచి నిర్మాణకుడుగా నువ్వు సిద్ధపడినట్లుగా దేవుడు అంచెలంచెలుగా ఆయన నిన్ను సిద్ధపరుస్తూ వస్తాడు. అండ్ ఇన్ ద చూసింగ్ ఆఫ్ డేవిడ్, దావీదును ఏర్పరచుకోవడంలో వి సీ వన్ పర్టిక్యులర్ లెసన్, ఒక ప్రత్యేకమైన పాఠం చూడవచ్చు. హీ నెవర్ ట్రై టు బి ఎ బిల్డర్ హిమ్సెల్ఫ్. తానంతట తాను నిర్మాణకుడిగా ఉండాలని తలంచలేదు. హీ నెవర్ పుష్డ్ ఫార్వర్డ్ హిమ్సెల్ఫ్ టు బికమ్ ఎ బిల్డర్. తాను ఒక నిర్మాణకుడిగా ఉండే విషయంలో తను తాను చొచ్చుకొని వచ్చినటువంటి వాడు కాదు. సో వి నో ఇన్ ద బుక్ ఆఫ్ సామ్యూల్ వెన్ ద ప్రాఫెట్ సామ్యూల్ కేమ్ టు చూస్ వన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ జెసి. చూడండి, ప్రవక్త అయినటువంటి సమూయేలు ఆ యెష్షయి కుమారుల్లో ఒకరిని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు, జెసి హాడ్ యాక్చువల్లీ 8 సన్స్. యెష్షయికి 8 కుమారులు. అండ్ వెన్ సామ్యూల్ కేమ్ దే, సమూయేలు అక్కడికి వచ్చినప్పుడు, ఓన్లీ 7 వర్ ప్రిపేర్డ్ అండ్ వర్ పరేడింగ్ బిఫోర్ దిస్ మ్యాన్ సామ్యూల్. ఈ సమూయేలు ఎదుట కేవలం 7 వ్యక్తులు మాత్రము సిద్ధంగా ఉన్నారు. సమూయేలు ఎదుట వారు కనపడుతూ వచ్చినారు. అండ్ వి డోంట్ నో వై డేవిడ్ వాస్ నాట్ ఇన్ఫార్మ్డ్. దావీదు ఎందుకు అక్కడ కనపడలేదు అన్న సంగతి మనకు తెలియదు. హిస్ ఫాదర్ హింసెల్ఫ్ హాడ్ డిసైడెడ్ దిస్ హి ఇస్ టూ యంగ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. బహుశా స్వయంగా తండ్రే వీడు చాలా పిల్లవాడు, బహుశా ఈ సంగతులు పనికిరాడు అన్నట్టుగా అనుకున్నాడు. లెట్స్ నాట్ కాల్ హిమ్, వాడిని పిలవని అవసరం లేదు. ఆర్ మేబీ హి హస్ ఫర్గాటన్ హిమ్. బహుశా లేకపోతే ఆ పిల్లవాడిని మర్చిపోయాడు. ఆర్ మేబీ హి థాట్ ఓ ఇట్స్ బెటర్ ఫర్ హిమ్ టు లుక్ ఆఫ్టర్ ద ఫ్లాక్ దేర్, హి ఇస్ నాట్ యూస్ఫుల్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. కాబట్టి వాడ చిన్న మందం మేపుకుంటే చాలే, దానికంటే ఇంకా దేనికి పనికి వస్తాడు అనుకున్నాడు. దిస్ ఇస్ టూ హై ఎ కాలింగ్ ఫర్ హిమ్. ఈ పిలుపు వాడికి చాలా చాలా గొప్పది అనుకున్నాడు. సామ్యూల్ ఇస్ కమింగ్ టు అనాయింట్ ద ఫ్యూచర్ కింగ్. చూడండి, సమూయేలు భవిష్యత్తు రాజును సిద్ధపరచడానికి తను వచ్చాడు. బట్ డేవిడ్ ఇస్ నాట్ ఫిట్ ఫర్ దాట్. అయితే దావీదు దాని కొరకు సిద్ధంగా లేడు. సో మెన్ మే హావ్ సమ్ వ్యూ అబౌట్ యూ. చూడండి, మనుషులు నిన్ను గురించి ఒక అభిప్రాయం కలిగి ఉంటారు. ఓ ఇస్ అ వెరీ వీక్ పర్సన్, ఓ వీడు చాలా బలహీనుడు, హీస్ అ ఫూలిష్ పర్సన్, వీడికి అసలు తెలివే లేదు, హి కెనాట్ బి ఫిట్ ఫర్ దిస్ గ్రేట్ వర్క్, ఈ గొప్ప పనికి వీడు అసలు పనికిరాడు. డోంట్ వరీ అబౌట్ ఇట్, దాని గురించి చింతపడవద్దు. దే మే ఈవెన్ ఇగ్నోర్ యూ, బహుశా వాళ్ళు నిన్ను నిర్లక్ష్యం చేయవచ్చు. దే మే ఈవెన్ రిజెక్ట్ యూ, వారు నిరాకరించవచ్చు. దే మే డిస్పైజ్ యూ, వారు తృణీకరించవచ్చు. దే మే నాట్ కాల్ యూ ఫర్ ఎనీథింగ్, బహుశా దేనికి వారు నిన్ను పిలవకపోవచ్చు. బట్ డోంట్ బి డిస్కరేజ్, నిరుత్సాహపడవద్దు. ఇఫ్ గాడ్ హస్ చోసెన్ యూ, ఒకవేళ దేవుడు నిన్ను ఏర్పరచుకుని ఉంటే, హీ విల్ ప్రిపేర్ యూ, హీ విల్ ఎక్విప్ యూ ఫర్ దట్ గ్రేట్ వర్క్. ఆ పని నిమిత్తం దేవుడే నిన్ను సిద్ధపరుస్తాడు, నిన్ను ఏర్పరుస్తాడు. హీ ఈస్ అ మైటీ గాడ్, ఆయన బలమైన దేవుడు. హీ డజంట్ డిపెండ్ అపాన్ అవర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ ఆర్ న్యాచురల్ విజ్డమ్. చూడండి, మన స్వాభావికంగా వచ్చేటువంటి శక్తి మీద కానీ జ్ఞానం మీద కానీ ఆయన ఆధారపడడు. నాట్ ఈవెన్ అవర్ న్యాచురల్ టాలెంట్స్, లేక మనకు స్వాభావికంగా వచ్చే తలాంతుల మీద. హీ డజంట్ డిపెండ్ అపాన్ ఆల్ దట్, వీటన్నిటి మీద ఆయన ఆధారపడనే పడడు. హీ కెన్ ఎక్విప్ యూ విత్ ఎవ్రీ న్యూ టాలెంట్ దట్ ఇస్ నీడెడ్ ఫర్ దిస్ గ్రేట్ వర్క్. ఈ గొప్ప పని నిమిత్తము అవసరమైన ప్రతి తలాంతులు కూడా దేవుడే నీకు అనుగ్రహించి సిద్ధపరుస్తాడు. When I came to the Lord, నేను ప్రభు చెంతకు వచ్చినప్పుడు, I hardly knew the Bible. నాకు అసలు బైబిల్ ఏమీ తెలియదు. I knew not ABCD of the Bible. బైబిల్లో ABCD కూడా తెలియదు నాకు. I knew not how to sing also properly with tune. కాబట్టి సరైన రాగంలో ఎలా పాడాలో కూడా తెలియదు. I couldn't speak Tamil also fluently. నా తమిళ్ కూడా నేను చక్కగా మాట్లాడలేకపోయాను. దట్ టైమ్ టిల్ ఐ బికేమ్ సెవెన్ చైల్డ్ ఆఫ్ గాడ్, ఐ నెవర్ హాడ్ స్పోకెన్ అబౌట్ ద మైక్. చూడండి, నేను దేవుని బిడ్డగా చేయబడే పర్యంతం ఎన్నడూ ఇలాగ మైక్ ముందు వచ్చి మాట్లాడిన అనుభవం లేదు. నైదర్ హాడ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్ సర్మన్. నేను ఎన్నడూ కూడా గివెన్ ఎనీ టాక్ ఎనీవేర్. నేను ఎక్కడ కూడా ఇంగ్లీష్లో అసలు ప్రసంగం చేసిన అనుభవం నాకు లేదు. ఐ వాజ్ అ జీరో, ఐ వుడ్ సే. నేను చెప్పాలంటే కేవలం శూన్యం. But then God chooses such people. Aithe devudu alanti vyaktulni erparchukuntadu. And when I was chosen, I had lost everything. Aithe I was a pauper. Nenu devudu nannu erparchukunappudu anta nenu pogottukunna vaadiga unnanu. I was financially broke also. Nenu aarthikanga kuda poorthiga patana sthitilo unnanu. I was stripped of everything. Anni pogottukunnanu. And in that state God chose me. Alanti sthitilo devudu nannu erparchukunnadu. Even my own people, they began to, they rejected me. Naa sontha prajallu nannu nirakaristhu vachinaru. But then God chooses us. Adi devudu erparchukunnadu. He prepares us. Manalni siddhaparustadu. He begins to equip us. Ayane manalni siddhaparustadu. And he begins to use us also. Aa reethiga ayana manalni vaadukuntadu. And therefore we see here, andike manam ikkada chustam, he was in the wilderness.
తాను అరణ్యంలో ఉన్నాడు. ద సెవెన్ సన్స్ ఆఫ్ జెస్సీ హావ్ బీన్ రిజెక్టెడ్ బై గాడ్. ఇప్పుడు ఈ యెషయా యొక్క ఏడుగురు కుమారులు నిరాకరించబడ్డారు. అండ్ సామ్యూయల్ ద ప్రాఫెట్ ఇస్ వండరింగ్ వెదర్ హి కేమ్ టు ది రైట్ ఫ్యామిలీ. కాబట్టి ఇప్పుడు ప్రవక్త అయిన సమయంలో అసలు నేను సరైన చోటుకే వచ్చానా అన్నటువంటి భ్రమలో ఉన్నాడు. హీ ఇస్ ప్రేయింగ్ టు గాడ్. తన దేవునికి ప్రార్థిస్తున్నాడు. దీస్ ఆర్ ద సెవెన్ సన్స్ ఆఫ్ జెస్సీ. యెషయా యొక్క ఏడుగురు కుమారులు వీరు. ఆల్ ఆఫ్ దెమ్ హావ్ కమ్ బిఫోర్ మీ అండ్ పరేడెడ్ బిఫోర్ మీ. కాబట్టి వాళ్ళందరూ నా ముందు వచ్చారు, నడిచి వెళ్ళారు. ఐ థాట్ వన్ ఆఫ్ ది అదర్ దట్ యు విల్ చూస్ దెమ్. కాబట్టి వీళ్ళల్లో ఎవరినో ఒకరిని మీరు ఏర్పరచుకుంటారు అనుకున్నాను. బట్ యు హావ్ స్పోకెన్ టు మీ. అయితే నువ్వు నాతో మాట్లాడావు. మ్యాన్ లుక్స్ అట్ ది అవుట్వర్డ్ అపియరెన్స్. మనుషుడు పై రూపమును లక్ష్య పెట్టును. బట్ గాడ్ లుక్స్ అట్ ది హార్ట్. అయితే దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. గాడ్ లుక్స్ అట్ ది హార్ట్. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. యు హావ్ రిజెక్టెడ్ ఆల్ ది సెవెన్ పీపుల్. కనుక ఈ ఏడుగురిని నువ్వు నిరాకరించావు. యు హావ్ రిబ్యూక్డ్ మీ. That I've been looking at the outward appearance. నేను వారి బాహ్య రూపాన్ని చూచినందుకు నువ్వు నన్ను గద్దించావు. There is still a man. ఆయన ఇంకొక వ్యక్తి ఉన్నాడు. Whose heart you have seen. కాబట్టి ఆ వ్యక్తి హృదయాన్ని నువ్వు చూసావు. And you have chosen that person. ఆ వ్యక్తిని ఏర్పరచుకున్నావు. But that person is not to be seen anywhere here. కనుక ఆ వ్యక్తి ఇక్కడ కనబడట్లేదు. Where is he, Lord? ఎక్కడ ఉన్నాడు ప్రభువా? Then the Lord reminds Jesse about David. అప్పుడు యెషయాకి దేవుడు దావీదును జ్ఞాపకం చేశాడు. Do you have any more son? నీకు ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారా? Yes, I have a son. అవునయ్యా, ఒక కుమారుడు ఉన్నాడు. He is the last of all. వాడు అందరికంటే కడసారి వాడు. And he is the least of all. వాడు అందరికంటే కడసారి వాడు. He is in the wilderness. వాడు అరణ్యంలో ఉన్నాడు. Call him. వాడిని పిలిపించు. And when he comes there, as soon as he walks into that premises, aa vyakti lopaliki aavanamloniki raagane, this is the man, anoint him. Ide vyakti eenanu abhishekinchu annadu. This is how God chooses a person. First of all, chudandi, devudu itti vidhanamlo modataga vyaktulni erparchukuntadu. He doesn't look at your background. Nee venakadi charitra chudadu. He doesn't look at the background as to where you come, what background you have. Nu elanti venakadi charitra kaligi unnavu, nee samarthyam enti, idi prabhu chuddu. Many are proud about their backgrounds in these days. Ee dinallo chaala mandi tama venakadi charitralanu batti chaala garvistaru. Oh, if you are proud about your background, you are going to be soon rejected by God. Okka vela nee venakadi charitranu batti nu garva padite devuni chetha nu nirakarinchabadtavu. I know servants of God were very proud about their caste background. Nenu vinta unnanu daiva sevakulu kontha mandi కులాన్ని బట్టి అతిశయపడే దైవ సేవకులు ఉన్నారు. ఐ కమ్ ఫ్రమ్ దిస్ హై కాస్ట్. నేను ఈ పెద్ద కులం నుంచి వచ్చానండి. మై ఎడ్యుకేషన్ ఇస్ దిస్. నా విద్యాభ్యాసం ఇది. మై క్వాలిఫికేషన్ ఇస్ దిస్. నా అర్హతలు ఇవి. ఐ రిజైన్ సచ్ ఎ జాబ్. నేను ఇలాంటి ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చాను. ఐ గివ్ అప్ సచ్ ఎ బిగ్ సాలరీ. నాకంత జీతాన్ని వదులుకొని వచ్చాను. డోంట్ బి ప్రౌడ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వీటన్నిటి విషయం ఏ మాత్రం గర్వపడవద్దు. గాడ్ డి నాట్ చూస్ యు సీ లుకింగ్ అట్ యువర్ బ్యాక్ గ్రౌండ్. నీ వెనకటి చరిత్రలు చూసి దేవుడు నిన్ను ఏర్పరచుకోవట్లేదు. ఇట్ వాస్ హీ హు గేవ్ యు ఆల్ దట్. ఆయనే ఇవన్నీ కూడా నీకు ప్రసాదించిన వాడు. వి డోంట్ హావ్ టు బోస్ట్ అబౌట్ ఆల్ దట్ వి హావ్. మనకున్న ప్రతి దానిని బట్టి మనం గర్వించకూడదు. ఆల్ దట్ వి లెఫ్ట్ మనం ప్రభువుకు నిమిత్తం వదులుకున్నవని. దే ఆర్ ఓన్లీ కన్సిడర్డ్ యాస్ డంగ్ అండ్ డంగ్హిల్. అవన్నీ కూడాను పెంటతో సమానమైనటువంటివి. ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టికి. వి మస్ట్ హావ్ ద వ్యూ ఆఫ్ గాడ్ ఇన్ దీస్ డేస్. మనం ఈ దినాల్లో దేవుని గురించినటువంటి ప్రత్యక్షత కలిగి ఉండాలి. టుడే సచ్ పీపుల్ కమ్ విత్ కమ్యూనల్ ఫీలింగ్స్ ఇన్ దర్ హార్ట్స్. ఒకవేళ ఇలాంటి కులమత భేదాలు కలిగి వచ్చేటువంటి ప్రభావం. అండ్ ఇన్ ద చర్చ్ దే బిగిన్ దేర్ ఓన్ కమ్యూనిటీ. చూడండి, వాళ్ళు సంఘాల్లో కూడా సొంత కులం మొదలెడతారు. బీ వేర్, యూ విల్ బి చేస్టైజ్డ్ బై గాడ్ ఫర్ దట్. అలాగా నువ్వు ఒకవేళ ప్రవర్తిస్తే దేవుని చేత శిక్షించబడతావు. జాగ్రత్త. సమ్ ఆర్ వెరీ అషేమ్డ్ టు కాల్ టు ఎక్స్పోజ్ దేర్ ఓన్ కాస్ట్. కొంతమందికి తమ కులాన్ని చెప్పుకోవడానికి చాలా సిగ్గు అనిపిస్తుంటుంది. వే ఫోర్ దే పోస్ట్ టు బి ఫ్రమ్ ఎ హైయర్ కాస్ట్ ఆల్సో. అందుచేత వాళ్ళు ఏంటంటే ఎక్కువ కులంకు చెందిన వాళ్ళమని చెప్పుకుంటున్నారు. ఐ బిలాంగ్ టు దిస్ హై కాస్ట్. నేను ఈ పెద్ద కులానికి చెందిన వాడిని. యు కెన్ ప్రిటెండ్, యు కెన్ cheat people, you can fool people. You can fool people, deceive people. Okavela nu prajalni mosginchavachchu. But then remember, napkam pettuko, the hand of God will come upon you. Devuni yokka hastam nee meediki raabothundi. In these end days, ee chivari dinallo, in our churches, mana sanghallo kuda, the teaching against caste is not being preached. ఈ కులాన్ని గురించినటువంటి సంగతులు గట్టిగా బోధించబడడం లేదు. It is not strongly preached, it's not strongly emphasized in our church. అది సంఘాల్లో బలంగా గట్టిగా చెప్పబడడం లేదు. Anybody, any believer or any servant of God or any elder who believes in caste, he has not believed the Bible. కాబట్టి ఏ విశ్వాసి అయినా, ఏ దైవ సేవకుడైనా, ఏ పెద్ద అయినా, ఏ పరిచారకుడైనా
ఒకవేళ కులానికి ప్రాముఖ్యతను ఇస్తే వాడు దేవుని వాక్యాన్ని ఎరిగిన వాడు కాడు. ఇఫ్ యు హావ్ ఎనీ ప్రైడ్ అబౌట్ యువర్ ఓన్ కాస్ట్, నీ కులాన్ని బట్టి ఏమాత్రం నువ్వు గర్విస్తూ ఉంటే, ఇఫ్ యు హావ్ ఎనీ కన్సర్న్ అబౌట్ యువర్ ఓన్ కాస్ట్, నీ కులం విషయంలో నువ్వు పట్టింపగలిగిన వ్యక్తిగా ఉంటే, రిమెంబర్ యు డోంట్ బిలీవ్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్ ద ఫస్ట్ చాప్టర్ ఇట్సెల్ఫ్. కాబట్టి జ్ఞాపకం పెట్టుకో, ఆదికాండము మొదటి అధ్యాయాన్ని కూడా నువ్వు నమ్మట్లేదు. యు నాట్ బిలీవింగ్ దట్ గాడ్ క్రియేటెడ్ ఆడమ్ అండ్ ఈవ్ అండ్ వి ఆల్ హావ్ కమ్ అవుట్ ఆఫ్ దెం. చూడండి, దేవుడు ఆదాం అవల్ని కలగ చేశాడు, వాళ్ళ నుండే మనందరం కూడా వచ్చాం. వాట్ కాస్ట్ దే వేర్? చెప్పండి, ఆదాం అవల్కి ఏ కులం? వే దే ఆఫ్ హై కాస్ట్ లో కాస్ట్? వాళ్ళది పెద్ద కులమా చిన్న కులమా? వాట్ వాస్ దేర్ కాస్ట్? వారి కులం ఏది? రెడ్డి ఆ నాయుడు. రెడ్డి ఆ నాయుడా? వాట్ వాస్ దేర్ కాస్ట్? వారి కులం ఏది? యు జస్ట్ ఫైండ్ అవుట్. When you believe in caste, you don't believe in the first page of the scriptures. ఒకవేళ కులం మీద నమ్మకం ఉంచితే ఆదికాండం మొదటి అధ్యాయం మీద నీకు నమ్మకం లేదని అర్థం. These were all man-made. ఇవన్నీ కూడా మనిషిని యొక్క కల్పిత. By the foolishness of man. మనిషిని యొక్క బుద్ధిహీనతను బట్టి వచ్చింది. And we are proud about it. దాన్ని బట్టి గర్విస్తావా? And what does Ephesians teach us? ఎఫెసీయుల రాసిన పత్రిక ఏం చెబుతుంది? In the sight of God, there are only two castes. దేవుని దృష్టిలో రెండే రెండు కులాలు. One is the Jews who consider themselves as the high caste people. చూడండి, యూదులు తాము చాలా గొప్పవాళ్ళు, గొప్ప కులానికి చెందిన వారు అని చెప్పుకునే యూదులు. And the second, the Gentiles were considered as the low caste people by the Jews. తర్వాత అన్య జనాంగం వీళ్ళంతా కూడా యూదుల చేత హీన జాతి వారని ఎంచబడ్డారు. We were all considered as low caste people. మనందరం కూడా ఈ తక్కువ జాతికి చెందిన వాళ్ళమే. In the sight of the Jews. యూదుల దృష్టికి వస్తే, అండ్ గాడ్ వాస్ నాట్ ప్లీజ్డ్ విత్ ఈవెన్ విత్ దట్, దేవునికి ఆ విషయంలో కూడా ఏమాత్రం సంతోషం లేదు. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వర్క్ ఆఫ్ ద క్రాస్, కర్ సిలువలో జరిగిన అతి ప్రాముఖ్యమైన పని ఏంటంటే, క్రైస్ట్ టు కమ్ డౌన్ అండ్ డై ఆన్ ద క్రాస్. చూడండి, క్రీస్తు ఈ లోకానికి వచ్చి సిలువలో చనిపోవాలి. ఇస్ టు బ్రేక్ డౌన్ దిస్ మిడిల్ వాల్ ఆఫ్ పార్టిషన్ బిట్వీన్ దీస్ టూ, ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ మధ్యపు గోడను పడగొట్టడానికి. బిట్వీన్ ద జూస్ అండ్ ద జెంటైల్స్, యూదులకు అన్యులకు మధ్యలో ఉన్న ఆ గోడ. బిట్వీన్ ద జూవిష్ బిలీవర్స్ అండ్ ద జెంటైల్ బిలీవర్స్. చూడు, యూదులైనటువంటి విశ్వాసులకు అన్యులైనటువంటి విశ్వాసులకు సచ్ ఎ స్ట్రాంగ్ వాల్ హడ్ బీన్ బిల్ట్, వారు బలమైన గోడ ఒకటి మధ్యలో కట్టుకున్నారు. ఫర్ సెంచరీస్ టుగెదర్ ఇట్ హడ్ బీన్ మెయింటైన్డ్, అది శతాబ్దాలుగా ఆ గోడ కొనసాగుతూ వచ్చింది. ఇట్ నీడెడ్ ఎ వెరీ స్ట్రాంగ్ పర్సన్ విత్ ఎ వెరీ స్ట్రాంగ్ వర్క్ టు బ్రేక్ ఇట్ డౌన్. కనుక దాన్ని పడగొట్టాలంటే చాలా బలమైన వ్యక్తి అవసరం. అండ్ క్రైస్ట్ డెత్ ఆన్ ద క్రాస్ హస్ షాటర్డ్ దట్ వాల్. క్రీస్తు ప్రభువారు ఆ మరణము ద్వారా ఆ గోడను పడగొట్టాడు. సో దీస్ టూ హావ్ బికమ్ వన్ న్యూ మ్యాన్ నౌ. తద్వారా ఈ ఇరువురు కూడా కలిసి ఒక్క నూతన పురుషుడయ్యారు. విచ్ ఇస్ ద చర్చ్, అదే సంఘం అంటే. విచ్ ఇస్ ద చర్చ్, అదే సంఘం అంటే. అండ్ ఇఫ్ యు బిగిన్ టు బిల్డ్ వన్స్ అగైన్ ఎ వాల్ బిట్వీన్ బారియర్ బిట్వీన్ బిలీవర్స్, ఒకవేళ విశ్వాసుల మధ్యలో మళ్ళా పడిపోయిన ఈ గోడలు కట్టడానికి పూనుకుంటే, వి ఆర్ వర్కింగ్ అగైన్స్ట్ ద క్రాస్. మీరు సిలువకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. వి ఆర్ వర్కింగ్ అగైన్స్ట్ ద క్రాస్, సిలువకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. వెన్ యు సీ ద క్రాస్, సిలువ సింబల్ ఆఫ్ ద క్రాస్, చూడండి సిలువ యొక్క చిహ్నం చూసినప్పుడు, ఇట్ హస్ గాట్ టూ సెక్షన్స్, దానికి రెండు భాగాలు ఉంటాయి. వర్టికల్ సెక్షన్, కరెక్ట్, నిటారుగా ఉండే కొయ్య. వాట్ డస్ ఇట్ స్పీక్ అబౌట్? అదేం మాట్లాడుతుంది? మ్యాన్ గెటింగ్ రికన్సైల్డ్ విత్ గాడ్, దేవుడు మనుషుడు దేవునితో సమాధాన పడ్డాడు. దట్స్ ద వర్టికల్ సెక్షన్, అది నిటారుగా ఉన్న కొయ్య చూపించే. మ్యాన్ ఇస్ రికన్సైల్డ్ విత్ గాడ్, మనుషుడు దేవునితో సమాధాన పడ్డాడు. అండ్ ద సెకండ్ ఇస్ ది హారిజాంటల్ సెక్షన్, రెండోది సమాంతరంగా ఉండే కొయ్య. వాట్ డస్ ఇట్ స్పీక్ అబౌట్? అదేం మాట్లాడుతుంది? ఆన్ వన్ సైడ్ ఇస్ ద జూ, ఒకవైపు యూదుడు, ఆన్ ది అదర్ సైడ్ ఇస్ ద జెంటైల్, మరొక వైపు అన్యుడు. ఇన్ క్రైస్ట్ అండ్ ఆన్ ద క్రాస్ దే ఆర్ రికన్సైల్డ్ విత్ ఈచ్ అదర్. క్రీస్తు నందు ఆ సిలువలో మనం ఒకరితో ఒకరు సమాధాన పడ్డాం. They are reconciled with each other. మనం ఒకరితో ఒకరు సమాధానం. You cannot have a cross only with a vertical section. చూడండి, ఒకవేళ సిలువ లేకపోతే అది కేవలం నిటారుగా ఉండే కొయ్యగానే ఉండేది. Those who still believe in their caste. చూడండి, వారి కులాల మీద ఇంకా విశ్వాసం ఉంచేవాళ్ళు. They have a cross only with a vertical section. వాళ్ళ సిలువ ఎలాంటిదంటే ఒట్టి నిలువుకొయ్య ఉండే సిలువ వాళ్ళది. They don't have the horizontal section. వాళ్ళకి సమాంతరంగా ఉండేటువంటి ఈ కొయ్య లేదు. They don't actually believe in the cross. వారు నిజంగా సిలువ యందు విశ్వాసం ఉంచిన వారు కాదు. The work of the cross is reconciling man to God and man with man. సిలువ కార్యము మానవుని దేవునితోను మనుషులను మనుషులతోను సంధి చేసింది. There is a preacher in Tamil Nadu. Tamil Nadu lo oka bodhakudu nadu. Down south Tamil Nadu where there are fanatical people, there are people who fight and even kill for their caste. ee Tamil Nadu lo pramukhyanga dakshina pranthamlo ekkuva chuste ee kulala korakainatundi poratalu chaala viparitanga untayi. There also Christians have very strong caste feelings. Kada akkadunna Christoliku kuda ee kulala pichi poledu. And this preacher is very bold. Akkadunna bodhakudu chaala gattivaadu. He is not from our background. Ayana mana venakadi charitra kaligina vaadu. But he is a very faithful preacher. Aithe chaala nammakamaina bodhakudu. And what he preaches is, em bodhisthadu telusa, he has a very big crowd following him.
ఆయనకు చాలా మంది వస్తారు ఆయన మందిరానికి. More than 50,000 people. 50,000 మంది వస్తారు. But he speaks the truth. అయితే సత్యం మాట్లాడతాడు. And what does he say? ఏం చెప్తాడు తెలుసా? If anybody believes in caste and practices caste, he will go to hell. ఆయన ఏమని చెప్తాడంటే ఎవరైనా కులాన్ని మతాల్ని పాటిస్తూ ఉంటే వాళ్ళు నరకానికి పోతారనేవాడు. He will go to hell, he says. వాళ్ళు నరకానికే పోతారనేవాడు. Because we are speaking against the scripture as well as the cross. ఎందుకనిగా మనం లేఖనానికి సిలువకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. So whatever be your background, the God doesn't bother about it. కనుక నీ వెనకటి చరిత్ర ఏదేమైనా దేవుడు దాని విషయంలో ఆయనకే చింత లేదు. That's why 1 Corinthians chapter 1 and verse 30 says when God chose the person, he chooses the ignoble, that is the low caste people. కానీ అందుచేతనే మొదటి కొరింథీ 1:30లో మనం చదువుతాం, దేవుడు తన ఎన్నికలోనికి మనుషుల్ని తెచ్చినప్పుడు ఆయన ఎన్నిక లేని వారిని నీచులైన వారిని ఆయన ఎన్నుకున్నట్టుగా మనకు కనబడుతుంది. Don't bother about anything like this. He chose fishermen on the shores of Galilee. చూడండి, ఆయనకి ఇలాంటి విషయాల్లో ఏమాత్రం విచారము పట్టింపు ఏం లేదు. ఆయన జాలర్లను ఎంచుకున్నాడు. They could boast about nothing. వాళ్ళు దేని విషయంలో అతిశయపడడానికి లేదు. నథింగ్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్. వారి వెనకటి చరిత్ర విషయంలో అతిశయపడడానికి లేదు. టుడే వి ఆనర్ దెమ్. మనం ఈ దినాన వారిని గణపరుస్తున్నాం. నాట్ బికాస్ ఆఫ్ దర్ బ్యాక్గ్రౌండ్. వారి వెనకటి చరిత్రను బట్టి కాదు. బికాస్ ఆఫ్ హౌ గాడ్ ప్రిపేర్డ్ దెమ్ టు బి బిల్డర్స్ ఆఫ్ గాడ్స్ హౌస్. దేవుని ఇల్లు కట్టబడే విషయంలో దేవుడు వారిని ఏ రీతిగా సిద్ధపరిచాడు అన్న దాన్ని బట్టి వారిని గౌరవిస్తున్నాం. సో లెట్స్ నెవర్ బి ప్రౌడ్ అబౌట్ అవర్ బ్యాక్గ్రౌండ్స్. కనుక మన వెనకటి చరిత్రను బట్టి మనం గర్వపడకూడదు. గాడ్ కెన్ యూస్ ఎనీబడీ. దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. యాస్ లాంగ్ యాస్ హి అలౌస్ హిమ్ allows God to be God to prepare him. కనుక మనం దేవునికి ఆయన మనల్ని సిద్ధపరచునట్లుగా అప్పగించుకోవాలి. సో వీ సీ దిస్ డేవిడ్ వాజ్ అబ్సల్యూట్లీ ఇగ్నోర్డ్ బై ద ఫ్యామిలీ. కనుక ఇక్కడ దావీదు సంపూర్ణంగా కుటుంబం చేత తాను నిర్లక్ష్యం చేయబడ్డాడు. డిస్పైజ్ బై ద ఫ్యామిలీ. దేవుని చేత కుటుంబం చేత నిరాకరించబడ్డాడు. ఈవెన్ వీ కుడ్ సే ఫర్గాటెన్ బై ద ఫ్యామిలీ. ఒక మాటలో చెప్పాలంటే కుటుంబం చేత మరవబడ్డాడు. గాడ్ అవేట్స్ టిల్ దట్ పర్సన్ హస్ బ్రాట్ దేర్. తిరిగి ఆ వ్యక్తి అక్కడికి వచ్చే వరకు కూడా ప్రభు వేచి ఉన్నాడు. హీస్ వెయిటింగ్. హీ సేస్ సామ్యూల్ వెయిట్. సమయలు వేచి ఉండు అంటున్నాడు. హీస్ ఫార్ అవే ఇన్ ద విల్డర్నెస్. ఆడు అరణ్యంలో చాలా దూరంగా ఉన్నాడు. హీ హాస్ టు లీవ్ ద ఫ్లాక్ ఇన్ సంబడీస్ హ్యాండ్. కాబట్టి తన మందని ఎవరి చేతికైనా అప్పగించాలి. అండ్ హీ హాస్ టు వాక్ ఎ లాంగ్ డిస్టెన్స్. చాలా దూరం నడిచి రావాలి. యు హావ్ టు వెయిట్ టిల్ దెన్. అప్పటి వరకు నువ్వు వేచి ఉండాల్సిందే. సో దిస్ గ్రేట్ ప్రాఫిట్ ఇస్ మేడ్ టు వెయిట్ ఫర్ ఎ స్మాల్ బాయ్ నౌ. చూడండి, ఈ గొప్ప ప్రవక్త చిన్న పిల్లవాడి కొరకు తాను వేచి ఉండాల్సి వచ్చింది. గాడ్ ఇస్ నాట్ ఇన్ ఎ హరీ. దేవుడు ఎన్నడూ కూడా తొందరపడ్డు. వెన్ హీ హాస్ ప్లాన్డ్ సంథింగ్ హీ విల్ డెఫినెట్లీ ఫుల్ఫిల్ ఇట్. ఏదైనా ఆయన ప్రణాళిక చేస్తే నిశ్చయంగా దాన్ని నెరవేరుస్తాడు. హీ విల్ డెఫినెట్లీ పుల్ అస్ అవుట్ ఈవెన్ ఫ్రమ్ అండర్ ద బ్యాగేజ్ అండ్ అనాయింట్ అస్. చూడండి, నువ్వు ఎక్కడ దాక్కున్నా కూడా అక్కడ నుంచి బయటికి లాగి నిన్ను అభిషేకిస్తాడు. దట్స్ వాట్ హీ డిడ్ టు కింగ్ సౌల్. అది సౌలు విషయంలో చేసిన పని. హీ హాడ్ చోసెన్ సౌల్. సౌల్ని ఏర్పరచుకున్నాడు. ఇన్ హిస్ పర్మిసిబుల్ ఆఫ్ కోర్స్ in his permissible తన అనుమతికున్న చిత్తాన్ని బట్టి. And the day came for the coronation of Saul. ఒక దినాన సౌలుకు పట్టాభిషేకం చేయబడాల్సిన దినం వచ్చింది. Entire Israel is gathered there. ఇశ్రాయేలులందరూ అక్కడ పోగయ్యారు. They come from different places with all their baggages. కాబట్టి వారు వేరు వేరు ప్రాంతాల నుంచి వారి సూట్ కేసులు బ్యాగులు తెచ్చుకున్నారు. అండ్ దే హడ్ ఆల్ హీప్డ్ ఇట్ ఇన్ వన్ ప్లేస్. అవన్నీ కూడా ఆ బ్యాగులన్నీ ఒక దగ్గర పెట్టారు వాళ్ళు. సామ్యూల్ కమ్స్ దేర్. సమయలో వచ్చాడు. వేర్ ఇస్ సౌల్? సౌల్ ఎక్కడ? ఐ హావ్ టు అనాయింట్ హిమ్. నేను సౌల్ని అభిషేకించాలి. క్రౌన్ హిమ్. యా కిరీటం పెట్టాలి. దే సర్చ్ ఫర్ హిమ్. వాళ్ళు వెతుకుతా ఉన్నారు. హీ కుడ్ హావ్ బీన్ ఈజీలీ ఐడెంటిఫైడ్. సౌల్ని చాలా సులభంగా గుర్తుపట్టవచ్చు. బికాజ్ హి వాస్ ద టాలెస్ట్ మ్యాన్ ఇన్ ద క్రౌడ్. ఎందుకంటే సమాజంలో ఉన్న వాళ్ళందరికంటే చాలా పొడగరి. బట్ ఇస్ నోవేర్ టు బి ఫౌండ్. అది ఎక్కడ కనపడడం లేదు సౌల్. వాట్ హ్యాపెన్డ్? ఏం జరిగింది? దే ఫైనల్లీ బిగాన్ టు సర్చ్ ఎవ్రీవేర్. ప్రతి చోట వెతకడం ప్రారంభించారు. ఇన్ స్పైట్ ఆఫ్ ద థౌసండ్ సర్చింగ్ ఫర్ హిమ్. ఆయన కొరకు వేల కొలది ప్రజలు వెతుకుతా ఉంటే దే కుడెంట్ ఫైండ్ హిమ్. వాళ్ళు కనుగొనలేకపోయారు. గాడ్ హింసెల్ఫ్ హాడ్ టు రివీల్. కానీ దేవుడే చెప్పాల్సి వచ్చింది. దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ సర్చింగ్ ఎనీవేర్. అయ్యా ఎక్కడెక్కడో ఎందుకు వెతుకుతారు? హీ ఇస్ అండర్ ద బ్యాగేజ్. ఆ సామాన్ల గదిలో ఉన్నాడు చూడండి. హీ ఇస్ హైడింగ్ behind under it. కాడి ఆ సామాన్లు వెనకల దాక్కుని ఉన్నాడు. Go there. వెళ్ళండి. టేక్ అవే ద బ్యాగేజెస్. పుల్ అవుట్. కాడి ఆ బ్యాగులు పక్కన పెట్టి లాక్ రండి అన్న. And then they can see the legs of Saul. కనుక సౌల్ యొక్క కాలు కనబడిందేమో. They pull him out from the baggages. ఆ బ్యాగుల్లో నుంచి What are you doing here? పట్టుకొని బయటికి లాగారు. What are you doing here? ఏం చేస్తున్నావు ఇక్కడ? He began as a very shy person. తాను చాలా సిగ్గరి. Oh, whoever you are. నువ్వు ఎవరివైనా God has appointed you. దేవుడు నిన్ను అభిషేకించుంటే do not fear. భయపడవద్దు. He will pull you out.
and he will anoint you. బయటికి లాక్కొచ్చి నిన్ను అభిషేకిస్తాడు. He will pull you out and he will appoint you. కాబట్టి బయటికి లాక్కొచ్చి నిన్ను అభిషేకిస్తాడు. You don't have to push yourself to the front. నీ అంతటే నీవు చొచ్చుకొని రానవసరం. You don't have to elevate yourself. నిన్ను నువ్వు పైకి తీసుకురానవసరం. You don't have to exalt yourself. నిన్ను హెచ్చించుకోవాల్సిన అవసరం లేదు. Oh, it's not at all necessary at any point of your Christian ministry and life. చూడండి, క్రైస్తవ జీవితం గాని పరిచర్య విషయాల్లో ఇలాంటిది ఎప్పుడు మనం చేయనవసరం లేదు. Even if you wait a little bit over time, ఒకవేళ కొంత ఎక్కువ సమయం నువ్వు వేచి ఉండాల్సి వచ్చినా, హీ విల్ స్టిల్ బ్రింగ్ యు అవుట్ ఇన్ టైమ్. నిశ్చయంగా ప్రభు తగిన కాలంలో నిన్ను బయటికి తీసుకొస్తాడు. యు డోంట్ హావ్ టు బి హేస్టీ ఎట్ ఆల్. నువ్వు ఏమి తొందరపడన అవసరం లేదు. యు డోంట్ హావ్ టు బి హేస్టీ. నువ్వు తొందరపడన అవసరం లేదు. హీ నోస్ హిస్ టైమ్. ఆయన సమయం ఆయనకు తెలుసు. హీ డస్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ ఓన్ టైమ్. ఆయన తగిన కాలాన సమస్తాన్ని చక్కగా చేస్తాడు. ట్రస్టింగ్ ఇన్ దట్ ఇస్ రియల్ ఫెయిత్. కానీ మొట్టమొదటిగా దానికి విశ్వాసం అవసరం. We don't have to beg for money, beg for ministry or anything. చూడండి, పరిచర్య కొరకు గాని దేని కొరకు గాని మనం డబ్బును అడుక్కోవాల్సిన అవసరం లేదు. You don't have to seek recommendations. You don't have to seek recommendations. మనం ఎవరి పరపతి కొరకు వెతకాల్సిన అవసరం లేదు. Trust in the Lord with all your heart. కాబట్టి నీ దేవుడైన యెహోవాయందు పూర్ణ విశ్వాసం ఉంచు. And simply wait for him. ఆయన కొరకు వేచి ఉండు. Be dedicated to him. ఆయనకు అప్పగించుకున్న వాడుగా. Walk close with him. ఆయనకు సమీపంగా ఉండు. And love him above everything. కానీ ఆయన అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించు. దట్ ఇస్ వాట్ డేవిడ్ డిడ్. అది దావీదు చేసింది. హి వాస్ ఎక్సర్సైజింగ్ హింసెల్ఫ్ ఈవెన్ అట్ దట్ యంగ్ ఏజ్ టు బి ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. కనుక యవనస్తుడిగా ఉండి కూడా తాను దేవుని హృదయానుసారుడైన మనుషుడిగా ఉండునట్లుగా అభ్యాసం చేస్తూ వచ్చాడు. దట్ ఇస్ వై ది బైబిల్ సేస్ ఇన్ యాక్ట్స్ చాప్టర్ 13 అండ్ వర్స్ 22 ఐ హావ్ ఫౌండ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. అందుకే అపొస్తలుల కార్యములు 13 అధ్యాయం 22వ వచనం, నా హృదయానుసారుడైనటువంటి మనుషుణ్ణి నేను కనుగొన్నానని దేవుడు చెప్పాడు. ఐ హావ్ ఫౌండ్ ఎ మ్యాన్. నేను ఆ మనిషిని కనుగొన్నాను. ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. నా హృదయానుసారుడైన మనిషి. గాడ్ కమ్స్ సీకింగ్ ఫర్ సచ్ ఎ పర్సన్. అలాంటి వ్యక్తులను దేవుడు వెతుక్కుంటూ వస్తాడు. Who is after God's own heart. తన హృదయానుసారులుగా ఉండేవాడు. He comes seeking for that person, he finds that person, and then he brings up that person. చూడండి, అలాంటి వ్యక్తులను దేవుడు వెతుకుతాడు, దేవుడు కనుగొంటాడు, అలాంటి వారిని బయటికి తీసుకొస్తాడు దేవుడు. Now we see that David was chosen by the Lord. చూడండి, దావీదు ఇప్పుడు దేవుని చేత ఏర్పరచబడిన వాడు. We see how he was chosen. ఎలా ఏర్పరచబడ్డాడు? From that day onwards he learned this very good lesson. ఆ దినము నుండి గొప్ప పాఠం దావీదు నేర్చుకున్నాడు. Let me not assert myself. కాబట్టి నన్ను నేను పైకి తీసుకురాకూడదు. Today you know why the work of God is being hindered? ఈ దినాల్లో దేవుని పని ఆటంకపరచబడడానికి కారణం ఏంటో తెలుసా? You know who are the people who are destroying God's work? దేవుని పనిని పాడు చేస్తున్న వ్యక్తులు ఎవరో తెలుసా? They are the people who assert themselves. తమను తాము హెచ్చించుకునే వాళ్ళు, గొప్ప చేసుకునే వాళ్ళు. Who push themselves forward. వాళ్ళు తమను తాము చొచ్చుకొని వచ్చేటువంటి రకాలు. Who try to exalt themselves. తమను తాము హెచ్చించుకోవడానికి ప్రయత్నించే వాళ్ళు. Who cannot wait for God's time. దేవుని సమయం కొరకు ఏమాత్రం వేచి ఉండని వారు. Who cannot humble themselves. తమను తాము దీనులుగా చేసుకొని వారు. Who cannot hide themselves. దాగి ఉండలేని వారు. These are the people initially they fall a prey to the hand of Satan. And be used for the destructive work of God, alanti God's house. Alanti varu maatrame satan chethulu eraga martharu devuni karyalu nashta parichedaniki varu sadanaluga vaadabadtaru. So no way in our Christian life we must try to push ourselves to the front. Christava ee jeevithamlo ekkada kodanu manam tirigi manam munduga chochukoni vachetattuga undukodu. Never try to promote yourself. Niyantarige neeve padonnati kalagajesukovaddu. The principle of God is always to humble yourself and he will exalt. కాబట్టి దేవుని యొక్క వాక్య నియమం ఏంటి? ఆయన తగిన కాలమందు మనల్ని హెచ్చించినట్లు మనల్ని మనం దీనులుగా చేసుకోవాలి. హంబుల్ యువర్ సెల్ఫ్. తను మనల్ని మనం తగ్గించుకోవాలి. హీ దట్ హంబ్లెత్ హింసెల్ఫ్ విల్ బి ఎగ్జాల్టెడ్. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడు. ఫర్ హీ దట్ ఎగ్జాల్టెడ్ హింసెల్ఫ్ విల్ బి హంబుల్డ్ బై గాడ్. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క నియమం. ఇది ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హంబ్లింగ్ ఇస్ గివెన్ టు us. కాబట్టి తగ్గించుకునేటువంటి బాధ్యత మనకి ఇవ్వబడింది. అండ్ హీ టేక్స్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎగ్జాల్టింగ్ us. మనల్ని హెచ్చించే బాధ్యత ఆయన తీసుకుంటాడు. బట్ వి మస్ట్ నెవర్ చేంజ్ సైడ్స్. చూడండి, మనం దీన్ని వ్యతిరేకంగా చేయకూడదు. యు మస్ట్ నాట్ గో టు ద సైడ్ ఆఫ్ గాడ్. మీ దేవుడు చేసే పని నువ్వు చేయకూడదు. వెనెవర్ యు ట్రై టు ఎగ్జాల్ట్ యువర్ సెల్ఫ్ యు ఆర్ డూయింగ్ ద వర్క్ ఆఫ్ గాడ్. నిన్ను నువ్వు హెచ్చించుకోవడానికి పూనుకున్నప్పుడెల్లా కూడాను దేవుని బాధ్యత నువ్వు తీసుకుంటున్నట్టు లెక్క. యు ఆర్ ప్లేయింగ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి దేవుని విషయంలో నువ్వు ఆటలాడుతున్నట్టు లెక్క. దట్ ఇస్ గాడ్స్ వర్క్. అది దేవుని పని. టు ఎగ్జాల్ట్ ఇస్ గాడ్స్ వర్క్. హెచ్చించే పని దేవునిది. నెవర్ ప్లే గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని లాగా నువ్వు ఎన్నడూ కూడా ప్రవర్తించవద్దు. వాట్ ఇస్ యువర్ వర్క్? నీ పని ఏంటి? టు హంబుల్ యువర్ సెల్ఫ్. నిన్ను తగ్గించుకో. అండ్ ఇట్ ఇస్ హిస్ రెస్పాన్సిబిలిటీ టు ఎగ్జాల్ట్ యు. నిన్ను హెచ్చించేటువంటి బాధ్యత ఆయనది.
But when you change sides, okay, well, nu danni marpu chesava, and do what God has to do, devudu cheyalsina pani nu chesava, he will come to the other side. Appudu ayana inkoka vaipu vastadu. What is the other side? Inkoka vaipu enti? To humble you. Ninnu tagginchadam. You didn't do that work. Nu aa pani cheyaledu kabatti. Therefore he does that work for you. Ippudu ayana nee koraga aa pani chestadu. He will begin to humble you. Ninnu tagginchadam prarambhistadu. He will begin to humble you. Ninnu tagginchadam prarambhistadu. That's very dangerous. అది చాలా ప్రమాదకరమైనది. When you humble yourself, నిన్ను తగ్గించుకోవటం. I'm asked to put an injection myself. చూడండి, ఇంజెక్షన్ నాకు నేనే వేసుకోవటం. I'll be very careful. అప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. How to put it? ఎట్లా వేసుకోవాలి? But if you give it to somebody else very strong, ఒకవేళ బలంగా ఉన్న వాళ్ళకి ఇంకోళ్ళకి ఎవరికి ఇచ్చావా? You don't know whether the whole injection will go inside. కాబట్టి మొత్తం సూదంతా లోపల పడిచేస్తా. When he begins to humble you, it's very dangerous. కనుక నిన్ను తగ్గించుకోకపోతే చాలా ప్రమాదం. So we see that first and foremost what is needed for the building of God's house is to be like David humbling oneself. చూడండి, దేవుని ఇల్లు కట్టబడే విషయంలో ప్రాథమికంగా మనకున్న విషయం ఏంటంటే దావీదు లాగా మనం సిద్ధపరచబడాలి. This is what is lacking everywhere. చూడండి, ఇది చాలా చోట్ల కొరతగా కనబడుతుంది. In these days youngsters ఈ దినాల్లో చాలా మంది యవనస్తులు looking at older people పెద్దవాళ్ళు చూస్తారు. Oh they become old, what they doing? వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు, వాళ్ళు ఏం చేస్తారు? I can do better than them. వాళ్ళకంటే నేను బాగా చేస్తాను. They think like that. వాళ్ళు ఆ రీతిగా ఆలోచిస్తారు. How they, what is that? అది ఏంటండి? ఓల్డ్ పీపుల్ అలోన్ ఆర్ సిట్ స్టాండింగ్ హియర్ అండ్ సింగింగ్ సాంగ్స్ ఆల్సో. ఎన్సీఏ ముసలోళ్ళు పాటలు పాడడం ఏంటి ఇక్కడికి వచ్చి? ఐ కెన్ సింగ్ బెటర్, మై థ్రోట్ ఇస్ బెటర్ దెన్ దేర్స్. అంటే నా గొంతు చూడండి వాళ్ళకంటే ఎంత బాగుందో. దేర్ హో దేర్ థ్రోట్ హస్ బికమ్ వెరీ హోస్ ఇన్ దీస్ డేస్. కాబట్టి ఈ దినాల్లో వాళ్ళ గొంతు బాగా బొంగురుపోయింది. వెన్ దే వర్ యంగ్ దే వర్ సెల్లింగ్ సింగింగ్ వెరీ స్వీట్లీ. యవనస్తులు ఉన్నప్పుడు బాగా పాడేవాళ్ళు అనుకోండి. బట్ నౌ దేర్ థ్రోట్స్ హవ్ బికమ్ వెరీ రఫ్ నౌ. ఇప్పుడైతే వాళ్ళ గొంతులు ఎంత కరుకుగా ఉన్నాయి. ఐ కెన్ సింగ్ బెటర్ దెన్ దేమ్. వాళ్ళకంటే చాలా బాగా పాడగలరు. దెన్ దే ట్రై టు పుష్ దెంసెల్వ్స్. అట్లా ముందుకు చూచుకొస్తారు. టుడే ఇస్ హ్యాపెనింగ్ ఎవ్రీవే, ఈవెన్ యంగ్ పీపుల్. యవనస్తులు కూడా ఈ రీతిగా యూ హ్యావ్ టు హంబుల్ యువర్ మిమ్మల్ని మీరు తగ్గించుకో. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ గాడ్స్ టైమ్. దేవుని సమయం కొరకు కనిపెట్టుకో. యూ హ్యావ్ టు వెయిట్ మీరు కనిపెట్టుకో. లెర్న్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్. దావీదు జీవితం ద్వారా నేర్చుకోండి. దేర్ వాస్ ఈవెన్ ఎ టైమ్ వెన్ సౌల్ వాస్ బీయింగ్ డిస్టర్బ్ బై ఈవిల్ స్పిరిట్. చూడండి, ఒక సందర్భం వచ్చింది, సౌలు దురాత్మ చేత పీడించబడ్డాడు. అండ్ బై దిస్ టైమ్ డేవిడ్ హస్ బీన్ అనాయింటెడ్. ఇప్పటికే దావీదు అభిషేకించబడ్డాడు. అండ్ సౌల్ ఇస్ హంటింగ్ ఆఫ్టర్ హిమ్ ఆల్సో. అయితే సౌలు తన్ను తరుముతూ వచ్చాడు కూడా. ద ఈవిల్ స్పిరిట్ ఇస్ డిస్టర్బింగ్. ఆ దురాత్మ తన్ను కలవర పెడతా ఉంది. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హస్ లెఫ్ట్ హిమ్. దేవుని ఆత్మ తన్ను వదిలిపోయాడు. డేవిడ్ నోస్ ఇస్ వెరీ వెల్. దావీదుకి విషయం బాగా తెలుసు. డేవిడ్ నోస్ ఇస్ వెరీ వెల్. దావీదుకి విషయం బాగా తెలుసు. బికాజ్ హీ వెంట్ to drive away that evil spirit. Endukante duratmanu pogottadaniki vellina vaade Davidu. Playing the harp very sweetly. Aa veena chakkaga vaayinchevaadu. So he knows very well what was troubling Saul. Kanaka Saul ni kalavara pedutundi enti anna sangathi Davidiki baagu telusu. He could have despised him. Tanu thrunikrinchi undavachu. But and he could have said now let me become king. Kabatti bahusha anukunnundavachu ippudu nenu rajuni ayipothanu. I've been anointed by Samuel. Nenu Samuel chetha abhishekinchabaddanu. Push this man out. Kada ee manushuni pakkana nettesi. He could have done something. ఏదైనా చేసి ఉండొచ్చు. హి వాస్ నౌ ఎ కమాండర్ ఆల్సో. కాబట్టి ఎందుకని ఆజ్ఞాపించబడ్డాడు. హి హడ్ ఫౌట్ అగైన్స్ గోలియాత్. గోలియాతుకు విరోధంగా పోట్లాడాడు. హి హడ్ కిల్ గోలియాత్ అండ్ ఈవెన్ 10,000 ఫిలిస్తైన్స్. కనుక గోలియాతును 10,000 మంది ఫిలిస్తీన్లు. హి హడ్ బికమ్ వెరీ ఫేమస్ ఇన్ ద కంట్రీ. వారు ఆయన చాలా ఖ్యాతి గాంచాడు. హి కుడ్ హావ్ కిల్డ్ సౌల్. సౌల్ను చంపేసి ఉండొచ్చు. బట్ గాడ్ డిడ్ నాట్ అలౌ హిమ్. అయితే దేవుడు తన అరితిగా చేయడానికి అనుమతించలేదు. డేవిడ్ మై టైమ్ హస్ నాట్ యెట్ కమ్. దావీదు తలంచాడు, నా సమయం ఇంకా రాలేదని. ఐ నో దట్ ఐ హావ్ అనాయింటెడ్ యు. నేను దావీదా, నేను నిన్ను అభిషేకించానని నాకు తెలుసు. బట్ మై టైమ్ ఫర్ యు హస్ స్టిల్ నాట్ కమ్. అయితే నీ విషయంలో నా సమయం ఇంకా రాలేదు. ఐ వాంట్ యు టు లెర్న్ సమ్ ప్రెషియస్ లెసన్స్ బై వెయిటింగ్ ఫర్ మై టైమ్. నా సమయం కొరకు కనిపెట్టుకుంటూ కొన్ని అమూల్యమైన పాఠాలు నువ్వు నేర్చుకోవాలి. అన్లెస్ దోస్ లెసన్స్ ఆర్ బీయింగ్ లెర్న్డ్ బై యు, యు కెనాట్ బి ఎ ట్రూ బిల్డర్, ఎ గుడ్ బిల్డర్ ఆఫ్ మై హౌస్. ఒకవేళ ఆ పాఠాలుగానే నువ్వు నేర్చుకోకపోతే నువ్వు నా నిజమైనటువంటి సేవకుడుగా కాలేవు. Therefore David had to wait for such a long time. అందుచేత దావీదు అంత సమయాన్ని తను వేచి ఉండాల్సి వచ్చింది. Maybe even about 13 years just like Joseph. యోసేప్ లాగా బహుశా 13 సంవత్సరాలు వేచి ఉన్నాడు. He had to wait. తను వేచి ఉండాల్సి వచ్చింది. And finally God takes away Saul. చివరికి దేవుడు సౌలుని తీసివేశాడు. By this time David is prepared by God not only to become king but to be a good builder of God's house. ఈ సమయానికి దావీదు ఇశ్రాయేలు మీద రాజుగా ఉండటానికి మాత్రమే కాదు దేవుని ఇల్లు కట్టబడినట్లుగా కూడా తన సిద్ధపరచుకున్నాడు. Now you must understand to become a king is very easy. చూడండి, ఒక రాజు కావడం చాలా సులభమే. No preparation was necessary even for Saul to become a king. సౌలు రాజు కావడానికి తనకి ఏ తర్వీదు అవసరం లేకపోయింది. Just immediately just like that he was anointed and became king overnight. ఉన్న పాటన రాత్రికి రాత్రి అభిషేకించబడి రాజు అయిపోయాడు. But David was not only chosen to be a king but also
to be a builder of God's house. Aithe Davidu devuni Israel meeda rajuga undadani koraku maatrame erpachabadaledu. The anointing was for both these works of God. Kadi ee rendu panulu nimittam devudu abhishekanni ichadu. That is why God had to deal with David in a different way than he dealt with Saul. Anducheta Saulunu Saulito devudu vyavarinchina danikante binnanga Davidtho devudu vyavarinchalsi vachindi. The things that God allowed in David's life and the way he prepared him was not merely to make him king. He could have made him king overnight. Davidu jeevithallo devudu anumatisthu దావీదును సిద్ధపరుస్తూ వచ్చినటువంటి విధానం చూస్తే కేవలం రాజుగా ఉండడానికి మాత్రమే కాదు దేవుని మందిరం కట్టబడే విషయంలో కూడా దేవుడు తన సిద్ధపరిచాడు. గాడ్స్ ప్లాన్ వాస్ టు మేక్ దిస్ మ్యాన్ ఎ బిల్డర్ ఆఫ్ గాడ్స్ హౌస్. దేవుని ఇంటి నిర్మాణకుడిగా ఈ వ్యక్తిని సిద్ధపరచాలనేది దేవుని ఆశ. సో త్రూ దోస్ ఎక్స్‌పీరియన్సెస్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ టైమ్ he learned the lesson as to how to be a true builder, a good builder of God's house. కనుక దేవుని యొక్క సమయం కొరకు కనిపెట్టుట ద్వారా ఆ మధ్యకాలంలో తాను ఏ రీతిగా దేవుని ఇంటి నిర్మాణకుడిగా ఉండగలడు అన్న విషయాలు నేర్చుకున్నాడు. ఎనీబడి కెన్ డు ఎన్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ గాడ్స్ హౌస్. చూడండి, దేవుని ఇంటిలో పరిపాలన పనులు ఎవరైనా చేయగలరు. ఎనీబడి కెన్ డు దాట్. ఎవరైనా చేయగలరు. ఎనీబడి కెన్ కౌంట్ మనీ, హ్యాండిల్ ద మనీ, బి ఎ ట్రెజరర్ అండ్ గో డిపాజిట్ ద బ్యాంక్, బ్రింగ్ ఇట్, డు స్పెండ్ ఇట్, ఆల్ దీస్ థింగ్స్ ఎనీబడి కెన్ డు. చూడండి, ఎవరైనా దేవుని ఇంట్లో డబ్బు లెక్క పెట్టగలరు, ఎవరైనా దేవుని ఇంట్లో కోశాధికారిగా ఉండగలరు, బ్యాంకుకి వెళ్ళి డబ్బులు వేసి బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకురావటం, ఇవన్నీ మెయింటైన్ చేయడం ఎవరైనా చేయగలరు. ఎనీబడి కెన్ బి అన్ అడ్మినిస్ట్రేటర్. ఈ పరిపాలన భాగ విభాగంలో ఎవరైనా ఉండగలరు. దేర్ ఇస్ నాట్ మచ్ ప్రిపరేషన్ నీడెడ్ ఫర్ దాట్. దాని కొరకు పెద్దగా సిద్ధపాటు ఏమీ అవసరం లేదు. బట్ హౌ టు డు ఇట్ ఇన్ ద స్పిరిట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అయితే ఆత్మతో ఎలా చేయాలి అన్నటువంటి విషయం మాత్రం చాలా ప్రాబ్లం. బికాజ్ ద సేమ్ వర్క్ కెన్ బి డన్ బోత్ ఇన్ ద ఫ్లెష్ as well as in the spirit. అదే పనిని శరీరంతో చేయవచ్చు, ఆత్మతో చేయవచ్చు. జూడాస్ డిడ్ ఇట్ ఇన్ ద ఫ్లెష్. చూడండి, ఇస్కరియోతు యూదా శరీరంతో వెళ్ళాడు. ఓన్లీ టు డిస్ట్రాయ్ హిమ్. తను తను పాడు చేసుకోవటానికి. డిస్ట్రాయ్ హిమ్సెల్ఫ్. తను తను పాడు చేసుకోవటానికి. ఆల్సో డిస్ట్రాయ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరాన్ని పాడు చేయడానికి. సో వెన్ వి హ్యాండిల్ సంథింగ్ మనం ఏదైనా కలిగి ఉండినప్పుడు ఇన్ రిలేషన్ టు గాడ్స్ హౌస్ దేవుని ఇంటికి సంబంధించి ఫర్ ఎవ్రీథింగ్ వి నీడ్ టు బి ప్రిపేర్డ్ బై గాడ్. ప్రతి దాని నిమిత్తం దేవుని చేత సిద్ధపరచబడాలి. దేర్ వాస్ నో ప్రిపరేషన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ సాల్ టు బికమ్ ఎ కింగ్. చూడండి, రాజు కావడానికి సౌలు జీవితంలో ఏ తర్బీదు లేదు. వే ఫర్ వాట్ హ్యాపెన్ అందువల్ల ఏం జరిగింది? వెరీ సూన్ హి బికేమ్ ఎ కార్నల్ కింగ్. అందువలన బహు త్వరితంగా శరీర సంబంధి అయిన రాజు అయ్యాడు. ద మూమెంట్ హి వాస్ అనాయింటెడ్ హి వాస్ గివెన్ ద థ్రోన్. చూడండి, తను అభిషేకించబడిన వెంటనే తనకు సింహాసనం ఇవ్వబడింది. హి సాట్ ఆన్ ద థ్రోన్. తన సింహాసనం మీద కూర్చుని బిగన్ టు రూల్ ద కింగ్డమ్. ఆ రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించాడు. దేర్ వాస్ నో ఆంపుల్ ప్రిపరేషన్ ఇన్ హిస్ లైఫ్. దేవుని ఆ పని నిమిత్తం తనకి ఏమాత్రం సమయం లేదు. వాట్ హ్యాపెన్ దేర్ఫోర్? ఏం జరిగింది? వెరీ సూన్ హి బికేమ్ డిస్ట్రక్టివ్ టు పీపుల్ ఆఫ్ గాడ్. వెంటనే దేవుని ప్రజల్ని పాడు చేసేటువంటి వ్యక్తిగా సిద్ధపడ్డాడు. హి బికేమ్ వెరీ డిస్ట్రక్టివ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని పాడు చేసేటువంటి ఒక వ్యక్తి అయిపోయాడు. హి డిస్ట్రాయ్డ్ హిస్ ఓన్ లైఫ్ ఆల్సో. తన వ్యక్తిగతమైన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఇన్ హిస్ టైమ్ తన సమయంలో ద నేషన్ వాస్ ఇన్ అ గ్రేట్ డిస్ట్రెస్. కాబట్టి ఆ రాజ్యమంతా కూడాను చాలా దుస్థితిలోనికి వెళ్ళింది. సో లెట్ us అండర్స్టాండ్ ద డిఫరెన్స్. కనుక వ్యత్యాసం గమనించండి. టుడే పీపుల్ ఆర్ మోర్ క్రేవింగ్ ఫర్ లీడర్షిప్. ఈ దినాల్లో ప్రజలకు నాయకత్వం అంటే చాలా పిచ్చి అయిపోయింది. అండ్ దేర్ఫోర్ దే థింక్ దీస్ థింగ్స్ డజంట్ నీడ్ ఎనీ ప్రిపరేషన్. కనుక వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక నాయకుడిగా ఉండడానికి ఏ సిద్ధపాటు అవసరం లేదనుకుంటారు. గాడ్ డజంట్ వాంట్ లీడర్స్. దేవునికి కావాల్సింది నాయకులు కాదు. హీ వాంట్స్ స్పిరిచువల్ లీడర్స్. ఆయన కావాల్సింది ఆత్మీయ నాయకులు. హీ వాంట్స్ స్పిరిచువల్ లీడర్స్. ఆత్మీయ నాయకులు కావాలి. ఫర్ దట్ హీ విల్ టేక్ దెమ్ త్రూ అ ప్రాసెస్. తద్వారా వారిని ఒక ప్రక్రియ గుండా తీసుకెళ్తాడు. బికాజ్ ద ప్రోగ్రామ్ ఇస్ అ స్పిరిచువల్ ప్రోగ్రామ్. ఎందుకనగా ఈ ప్రణాళిక ఆత్మీయమైనది. దిస్ ఇస్ అ స్పిరిచువల్ హౌస్ ఆఫ్ గాడ్. ఇది ఆత్మీయమైన దేవుని ఇల్లు. ఎ స్పిరిచువల్ హాబిటేషన్ ఆఫ్ గాడ్. ఇది ఆత్మీయమైన దేవుని నివాస స్థలం. వేర్ఫోర్ గాడ్ టుక్ David for a period of 13 years in various experiences. అందుచేతనే దేవుడు దావీదును 13 సంవత్సరాలుగా వివిధమైన అనుభవాలు గుండా తీసుకువెళ్ళాడు. First thing he needed was to break this man. మొట్టమొదటిగా ఈ మనిషిని దేవుడు విరగొట్టాడు. So we see that in the life of David. దావీదు జీవితంలో మనం దాన్ని చూడవచ్చు. Various things he allowed in the life of David to break him. తన్ను నలగొట్టడానికి దావీదును ఆయా పరిస్థితుల గుండా దేవుడు తీసుకెళ్లాల్సి వచ్చింది. So that is very important. That's why God allows those who are involved in even in God's work, suddenly some distress, calamity strikes them and they are broken. అందుచేతనే దేవుని పనిలో నిమగ్నమై ఉండేటువంటి వ్యక్తులకు
సాధారణంగా అనుకోకుండానే ఇలాంటి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఆయా రకాలైన పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్లాల్సి వస్తుంది. సో ఆఫ్టర్ హీ వాస్ బోర్న్ అగైన్ చోసన్ బై గాడ్, తాను దేవుని చేత ఎన్నుకొనబడిన తర్వాత హీ ఈస్ బ్రాట్ ఇన్ టు ది పబ్లిక్ వ్యూ, తాను ఇప్పుడు ప్రజల దృష్టి ఎదుటికి వచ్చాడు. అండ్ హీ నెవర్ attempted to do something to come into the public view again. Chudandi manavula drushtiki tochinattuga thane maatram cheyadani prayatninchaledu. He happened to obey his father. Chudandi tana tandiki tana lobadi undochu, taking food for his brothers. Tana sahodarulu iddaku teeskuveldadu, just like Joseph of old. Yosepu chesinattuga. And when he had taken the food, he had come to know that Goliath was challenging the people of Israel. Chudandi aa bhojanam teeskuni vellutunappudu గొల్యాతు సవాల్ చేస్తూ ఉండడాన్ని విన్నాడు. వి రీడ్ దట్ ఇన్ 1 సామ్యూయేల్ చాప్టర్ 16. మొదటి సమయం 16లో దాన్ని మనం చదువుతాం. చాప్టర్ 17. 17వ అధ్యాయం. హౌ దిస్ గొల్యాత్ వాస్ డిఫేమింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఈ గొల్యాతు ఏ రీతిగా దేవుని నామానికి అవమానం తీసుకొచ్చాడు. నౌ దట్ ఇస్ ద రీజన్ హి కేమ్ టు ద పబ్లిక్. చూడండి, ఆ ఉద్దేశానుసారంగా ఇప్పుడు ప్రజల మధ్యలోనికి వచ్చాడు. కేమ్ టు ద పబ్లిక్ వ్యూ. ఇప్పుడు ప్రజల దృష్టిలోనికి వచ్చాడు. హి డిడ్ నాట్ కమ్ దేర్ for that very same reason. చూడండి, ఆ ఉద్దేశానుసారంగా తను రాలేదు. So the reasons why we do something is very important. చూడండి, మనం ఏదైనా ఒక కార్యం చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. Whenever we try to do something to get into the public view, then that is something very dangerous. చూడండి, ప్రజల దృష్టి ఎదుట మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఆ విషయం చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బట్ వెన్ గాడ్ హింసెల్ఫ్ బ్రింగ్స్ us into the public view, ఒకవేళ దేవుడే ప్రజల దృష్టికి మనల్ని తీసుకొస్తే, then he has a purpose behind it. దాని వెనకల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. And he will help us to accomplish that also. ఆ ఉద్దేశం నెరవేర్చడానికి ఆయన మనకు సహాయపడతాడు. He was initially invited by Saul. చూడండి, he was initially invited by Saul. మొట్టమొదటిగా ఆరంభంలో సౌలు చేతనే తాను ఆహ్వానించబడ్డాడు. To come to the palace and play the harp. కాబట్టి రాజభవనంలోనికి వచ్చి ఆ వీణ వాయించేదాని కొరకు. హీ వాస్ ప్లేయింగ్ ద హార్ప్ సో స్వీట్లీ. కాబట్టి ఆ వీణ చాలా చక్కగా వాయించేవాడు. దట్ ఈవెన్ ద ఈవిల్ స్పిరిట్స్ కుడెంట్ రెసిస్ట్ కుడెంట్ స్టే బ్యాక్. కాబట్టి అపవిత్రాత్మలు కూడా అక్కడ నిలబడలేకుండా పోయేవి. దట్ టీచెస్ ఎ లెసన్, గుడ్ సింగింగ్ విల్ డ్రైవ్ అవే ఈవిల్ స్పిరిట్స్. కాబట్టి ఇది మనకి ఏం పాఠం నేర్పిస్తుంది అంటే, మంచిగా పాడారంటే దయ్యాలన్నీ పారిపోతాయి. దట్స్ వై వి సింగ్ బిఫోర్ వి హియర్ ఎ సర్మన్. అందుచేతనే వర్తమానం వినేదానికి మునుపు మనం పాటలు పాడతాం. వెన్ ఆల్ ది పీపుల్ ఆఫ్ గాడ్ సింగ్ వెల్, దేవుని ప్రజలైన వారందరూ బాగా పాడారంటే, అండ్ ప్రాపర్ మ్యూజిక్ ఇస్ ప్లేడ్, చక్కని సంగీతంగా వినపడిందంటే, వెరీ స్పిరిచువల్ మ్యూజిక్, ఆత్మీయమైనటువంటి సంగీతం, హార్మోనైజింగ్ విత్ ద సింగింగ్, కాబట్టి అందరూ కలిసి కట్టుగా చేసేటువంటి, ఈవిల్ స్పిరిట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు బేర్, దే రన్ అవే ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ గాడ్. అపవిత్ర ఆత్మలకు చాలా కలవరం అక్కడ నుంచి ఉండకుండా పారిపోతాయి. Above all, it will run away from our minds. కాబట్టి మన మనసులో నుంచి పారిపోతాయి. Oh, you may come here with some evil thoughts. బహుశా ఏదో చెడు తలంతోను వచ్చుంటావు. Some carnal thoughts. ఏదైనా శరీర సంబంధమైన తలంతో. But when you join spiritual singing, అయితే ఆత్మీయమైన సంగీతంలో పాల్పొందగానే, it will cleanse your mind. అది నీ మనసును శుద్ధి చేస్తుంది. Those evil thoughts will be driven away. ఆ చెడు తలంపులన్నీ పారిపోతాయి. That's why you must join in spiritual singing. అందుచేతనే ఈ పాటల సమయంలో కూడా ఉండాలి మీరు. But in Christendom nowadays they have music and singing which will invite evil spirits. కాబట్టి ఈ దినాల్లో క్రైస్తవ ప్రపంచంలో ఉన్న సంగీతం ఎట్లుందంటే, బయట ఉన్న దయ్యాలను కూడా లోపలికి తెస్తాయి. You can see a lot of singing nowadays. ఈ దినాల్లో చాలా రకాలైన సంగీతాలు కనబడుతాయి. Heavy music, heavy metallic music now. చాలా భయం అంటే భయంకరమైనటువంటి శబ్దాలు చేస్తారు. Terrible singing and dancing. ఇంకా ఎంత భయంకరంగా పాడతారంటే నాట్యం కూడా ఆడుతుంటారు వాళ్ళు. Even the evil spirits going outside, they look and say, oh, this is our crowd, let's go inside. బయటకు వెళ్తున్న బయట ఉన్నటువంటి ఆ దయ్యాలు తొంగి చూసి, ఒరే ఒరే ఇది మన చోటు కదా అని లోపలికి వచ్చారు. ఇట్స్ హ్యాపెనింగ్ టుడే. అలా జరుగుతుంది. దే థింక్ దే ఆర్ హావింగ్ ఎ వెరీ స్పిరిచువల్ సింగింగ్. వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము ఆత్మీయంగా చాలా బాగా పాడుతున్నాం. బట్ ఇట్స్ ఆల్ కంప్లీట్లీ ఇన్ఫెక్టెడ్ బై ఈవిల్ స్పిరిట్స్. అంతా కూడా అపవిత్రాత్మ శక్తుల చేత కలుషితమైనటువంటి సంగీతం. మ్యూజిక్ కెన్ డూ ఎనీథింగ్. ఇంకా సంగీతంగానే ఉండి బికాస్ లూసిఫర్ ఆల్సో నోస్ హౌ టు ప్లే. ఎందుకంటే లూసిఫర్ బాగా తెలుసు పాటలు. ఆల్ ది సినీ సాంగ్స్, సినిమా పాటలు, అండ్ ఆల్ దిస్ రాక్ మ్యూజిక్, ఈ రాక్ మ్యూజిక్, హీఈస్ ద ఆథర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. వీటన్నిటికీ మూలకారకుడు వాడే. సమ్ టైమ్స్ ఇట్ లుక్స్ మోర్ స్వీటర్ దెన్ ఈవెన్ అవర్ స్పిరిచువల్ మ్యూజిక్. కాబట్టి అవి ఎలా ఉంటాయంటే, కొన్నిసార్లు మన ఆత్మీయ సంగీతం కంటే ఇంకా ఆత్మీయంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. దట్స్ వై ఈవెన్ బిలీవర్స్ బిగిన్ టు వన్ సైడ్ దే విల్ బి హియరింగ్ రాక్ మ్యూజిక్ ఆర్ సినిమా సాంగ్, అదర్ దాన్ స్పిరిచువల్ మ్యూజిక్. కాబట్టి అందువల్లనే విశ్వాసంలో కూడా కొంతమంది ఈ చెవులేమో రాక్ మ్యూజిక్, ఈ చెవులేమో ఆత్మీయ మ్యూజిక్. అండ్ దేర్ ఆర్ సమ్ పీపుల్ ఆర్ కంపోజింగ్ సాంగ్స్ నౌడేస్. ఈ దినాల్లో కొంతమంది పాటలు కట్టేస్తున్నారు. దే గెట్ సమ్ సినీ సాంగ్స్ అండ్ దే మేక్ ఇట్ ఎ స్పిరిచువల్ సాంగ్. ఎక్కడో సినిమా పాటలు ఆ రాగాలు వినేది, ఆ రాగం తీసుకొచ్చి దీనికి పెట్టారు. సమ్ బిలీవర్స్ ఇన్ ఓల్డ్ టైమ్స్ హెర్డ్ సమ్ సినీ సాంగ్స్.
కాబట్టి పాతకాలంలో కొంతమంది సినిమా పాటలు విని దిస్ ఇస్ సినీ సాంగ్ దే సింగింగ్ హియర్ ఇన్ ద చర్చ్ ఏంది ఇది సినిమా రాగం కదా ఇక్కడికి అక్కడికి వచ్చింది అనుకుంటారు. ఐ వాస్ అన్ అన్బిలీవర్ వెన్ ఐ వెంట్ టు దట్ సినిమా హియర్ ద సాంగ్ ఎందుకంటే నేను అప్పుడు ఆ సినిమాకు పోయినప్పుడు ఈ పాటలు వినపడిందే. దే నౌ మ్యూజిక్ దోస్ సాంగ్స్ నౌడేస్ కాబట్టి ఇలాంటి మ్యూజిక్ లో చేస్తున్నాయి ద సేమ్ స్టైల్ అండ్ ఆల్ దట్ లైక్ ఎ డ్యూట్ సాంగ్ అండ్ ఆల్ దట్ కాబట్టి ఇద్దరు కలిసి పాడేటువంటి అట్లాంటి రకాలైన పాటలు యు సీ ఆల్ దట్ ఇస్ హ్యాపెనింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి. నాట్ ఎవ్రీథింగ్ ఇస్ ఎ స్పిరిచువల్ సాంగ్ విచ్ హస్ బీన్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన సంగీతం అని అన్ని సంగీతాలకి చెప్పుకోవద్దు. ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ స్పిరిచువల్ సింగింగ్ ఒకవేళ నిజమైన ఆత్మీయమైన సంగీతం అయితే ఇట్ విల్ క్లెన్స్ us ఆఫ్ ఎవ్రీథింగ్ సెన్సువల్ ఈవిల్ మన ఈ లైంగిక పరమైన చెడు తలంపులన్నింటినీ కూడా అది శుద్ధి చేస్తుంది. అవర్ మైండ్స్ ఆర్ ప్రిపేర్ నౌ టు హియర్ అండ్ ఒబే గాడ్స్ వర్డ్ అప్పుడే మన మనసులు దేవుని వాక్యం వినడానికి దానికి లోబడడానికి సిద్ధపడతాయి. దేర్ఫోర్ వి సీ దిస్ మ్యాన్ వాస్ గోయింగ్ దేర్ డ్రైవింగ్ అవే ద ఈవిల్ స్పిరిట్ ఫ్రమ్ సౌల్ కనుక ఈ వ్యక్తి సౌలుకు పట్టిన దయ్యాన్ని వదిలించడానికి ఆ వాయిద్యం వాయించడానికి వెళ్ళాడు. హి హడ్ బికమ్ ఎ వెరీ ఫేమస్ ఇన్ దట్ వే ఆ రకంగా కూడా తాను చాలా పేరు గాంచాడు. బట్ హి హడ్ ఫర్దర్ టాలెంట్స్ తనకి ఇంకా కొన్ని తలాంతులు ఉన్నాయి. హీ న్యూ దాట్ తనకు తెలుసు హౌ హీ హడ్ కిల్డ్ ఎ బేర్ అండ్ ఎ లయన్ విత్ హిస్ ఓన్ బేర్ హ్యాండ్స్ తన సొంత ఒట్టి చేతుల చేత సింహాన్ని ఎలుగుబంటిని ఎలా చంపాడో తనకు తెలుసు. డేవిడ్ న్యూ హిస్ ఓన్ ఫియర్లెస్నెస్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ కాబట్టి దేవుని కృప చేత తన ఎంత ధైర్యశాలో దావీదుకు తెలుసు. బట్ హీ నెవర్ ట్రై టు ఎక్స్పోజ్ దోస్ ఆల్సో అది కూడా ఎన్నడూ బయట పెట్టుకోలేదు తను. హీ లెఫ్ట్ టు ద లార్డ్ ప్రభుకు వదిలిపెట్టాడు. హీ వుడ్ హావ్ బీన్ వండరింగ్ బహుశా ఆశ్చర్యపోతుండు వై డిడ్ గాడ్ గివ్ మీ సో మచ్ ఆఫ్ కరేజ్ టు గో అండ్ అసాల్ట్ దిస్ లయన్ అండ్ కిల్ ఇట్ ఏంటి సింహానికి ఎదురుపడి దాన్ని చంపే అంత ధైర్యం దేవుడు నాకు ఎట్లిచ్చాడని ఎన్నడూ అనుకోలేదు. ఐ నో ఐ కుడెంట్ హావ్ డన్ ఇట్ విత్ మై ఓన్ స్ట్రెంగ్త్ కాబట్టి బహుశా నా సొంత శక్తితో నేను చేశానేమో అని అనుకోలేదు. గాడ్ గేవ్ మీ దిస్ గ్రేస్ దేవుడు నాకు ఈ కృప ఇచ్చాడు. గాడ్ గేవ్ మీ దిస్ కరేజ్ దేవుడి ధైర్యం నాకు ఇచ్చాడు. గాడ్ గేవ్ మీ దిస్ స్ట్రెంగ్త్ దేవుడి బలం నాకు ఇచ్చాడు. వై డిడ్ హి డు దిస్ ఎందుకు చేశాడు ఇది సెకండ్ టైమ్ ఎ బేర్ ఆల్సో కాబట్టి మరుసటిసారి ఎలుగుబంటి వచ్చింది. వై డిడ్ ఇట్ హ్యాపెన్ ఎందుకు జరిగింది హి కుడ్ నాట్ అండర్స్టాండ్ అర్థం కాలేదు. బట్ గాడ్ వాస్ గివింగ్ హిమ్ ఆపర్చునిటీస్ టు ప్రిపేర్ హిమ్ టు మీట్ గోలియాత్ గోలియాత్తును తాను ఎదుర్కోవడానికి దేవుడు ఈ రీతిగా తనకు అవకాశాలు ఇస్తున్నాడు అన్న సంగతి తనకు తెలియలేదు. సో ద స్మాల్ విక్టరీస్ దట్ యు ఆర్ ఎంజాయింగ్ టుడే ఇన్ క్రైస్ట్ ఈ దినాన క్రీస్తులో నువ్వు అనుభవిస్తున్న చిన్న చిన్న విజయాలు ఇట్ ఇస్ గోయింగ్ టు బ్రింగ్ అ గ్రేట్ విక్టరీ. యు హావ్ టు ఫేస్ అ గ్రేట్ ఆపోజిషన్ ఫర్ విచ్ యు విల్ హావ్ ద విక్టరీ ఇన్ విచ్ యు విల్ హావ్ ద విక్టరీ రాబోయే దినాల్లో నీకు గొప్ప ఎదిరింపు రాబోతుంది. ఆ గొప్ప ఎదిరింపులో గొప్ప విజయం సాధించడానికి వీనికి ఈ విజయాలు ఇస్తున్నాయి. సో వెన్ యూ వుడ్ హావ్ అటాక్ ది lion or the bear he would have trusted in God kanaka simhani gani aa elugubantini gani edurukunnappudu devuni endu namaki unchi velli untadu and by trusting he could receive the power of God the strength of God to kill the lion and the bear devuni endu namaki unchina dwarane aa simhani gani elugubantini gani champeyatundi aa shakti dhairyam tanaku raagaligindi. So he knew that by prayer he could receive from God kanaka prarthana dwara thanu vaadini pondagaligadu the needed skill the needed courage and the needed boldness and the needed strength also avasaramainatvanti dhairyam gaani protsaham gaani naipunyam gaani edainapudiki kuda God allowed these situations so that he could learn to trust in God kanaka devuni endu tanu nammike unchunatluga devudu alanti avakashalu tanu kaligesadu. This is the first and foremost important thing kanaka idi chaala pramukhyamainatvanti sangathi idi in everything in building God's house devuni intlu kattabade vishayamlaku vaste to be a good builder of God's house devuni intu yokka goppa nirmanukuduga undagorite one must always utterly depend upon God okay manushudu nischayanga sampurnanga devuni meeda aadharapadali. That is the example of the boxing left before us adi saudu boxing garu mana mundu manaku nerpindi. No one here can deny that he was a very good builder of God's house mallo evarum kuda kaadanlemidi aina devuni mandira nirmanakullo chaala goppa vaadu. What was the secret ayinukunna rahasyam enti? He was a man of prayer aina prarthana parudu a man of prayer prarthana parudu and he trusted God in everything even for the smallest details of life tana jeevithallo chaala chinna chinna vishayalaku ochina kuda devuni meeda aadharapadina vaadu. God had prepared him in the wilderness devudu aranyamlo tana siddhaparchadu before he brought him into this great project of building this house of God in this land ee deshamlo ee devuni mandira nirmana paniloniki devudu tana teesku raakamunupu. So we do not know many things he had to trust upon God to receive from God devuni yeddu nundi pondadaniki
ఎన్ని విషయాలు తాను దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడో మనకు తెలియదు. సో దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. దిస్ ఇస్ వేర్ వి విల్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్ ఆఫ్ గాడ్. చూడండి, ఇక్కడనే దేవుని ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూడగలం. అండ్ ఈవెన్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అండ్ ఎల్డర్స్. కాదు, దేవుని సేవకుల మధ్యలో కానివ్వండి, పెద్దల మధ్యలో కానీ, అండ్ లీడర్స్, నాయకుల మధ్యలో. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, నేను ఇంతకు మునుపు చెప్పిన, దోస్ హూ అటర్లీ డిపెండ్ అపాన్ గాడ్, సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడేవారు, గాడ్ అలోన్ టు వర్క్, దేవుడు మాత్రమే పని చేయాలి అనుకునేవారు, గాడ్ హింసెల్ఫ్ ఇన్ హిస్ ఓన్ టైమ్ టు వర్క్ అవుట్ ది మ్యాటర్, దేవుడు మాత్రమే తన సొంత సమయంలో ఆ పని చేయాలని కోరేవారు, అండ్ దోస్ హూ ఆర్ హేస్టీ, కొంతమంది అయితే త్వరపడేవాళ్ళు, దే కెనాట్ ట్రస్ట్ గాడ్ ఎనఫ్, వాళ్ళు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడరు, దేర్ఫోర్ దే డు నాట్ వెయిట్ ఫర్ గాడ్స్ టైమ్, అందుచేత దేవుని యొక్క సమయం కొరకు వారు వేచి ఉండలేరు, దే బిగిన్ టు యూస్ ది ఆర్మ్ ఆఫ్ ది ఫ్లెష్, వారు తమ ఈ శరీర శక్తి మీద ఆధారపడతారు, దే బిగిన్ టు బిల్డ్ బై దేర్ ఓన్ స్ట్రెంగ్త్, వారి సొంత బలం చేత కట్టడానికి పూనుకుంటారు, దిస్ డిఫరెన్స్ విల్ బి ఫౌండ్ అవుట్, ఈ వ్యత్యాసం అనేది మనం చూడగలం, అండ్ వెనెవర్ పర్సన్ ఎంప్లాయ్స్ ది ఆర్మ్ ఆఫ్ ది ఫ్లెష్ అండ్ హిస్ ఓన్ విజ్డమ్ అండ్ హిస్ ఓన్ ఇంటెలెక్ట్ అండ్ ఈవెన్ హిస్ క్రాఫ్టీనెస్ క్లెవర్నెస్, రిమెంబర్ హీఈస్ నాట్ బిల్డింగ్. చూడండి, ఒక వ్యక్తి తన సొంత జ్ఞానం మీద కానీ, శక్తి మీద కానీ, తెలివితేటల మీద కానీ, కుయుక్తుల మీద కానీ ఒకవేళ తను ఆధారపడితే తాను నిర్మాణకుడిగా ఉండలేడు. హీఈస్ నాట్ బిల్డింగ్, హీఈస్ డిస్ట్రాయింగ్. తాను నిర్మాణకుడు కాదు, దాన్ని నాశనం చేసేవాడుగా ఉంటాడు. వితౌట్ ప్రేయర్, ప్రార్థన లేకుండా, వితౌట్ డిపెండింగ్ అపాన్ గాడ్, దేవుని మీద ఏమాత్రం ఆధారపడదు. సో బికాస్ గాడ్ హ్యాడ్ దిస్ ఇన్ హిస్ మైండ్ ఫర్ డేవిడ్. చూడండి, దావీదు విషయంలో దేవుడి మనసు కలిగి ఉండాడు. హీ వాంటెడ్ టు మేక్ హిమ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్, తాను విశ్వాస వీరుడిగా చేయాలని ప్రభు కోరాడు. దేర్ఫోర్ హి హాడ్ టు ప్రిపేర్ హిమ్, అందు నిమిత్తం తన సిద్ధపరచాల్సి, హి వాస్ అలోవింగ్ మెనీ థింగ్స్ హియర్, తన జీవితంలో అనేకమైన అనుమతించాడు. ఎ లయన్ అండ్ ఎ బేర్, కాబట్టి సింహము ఎలుగుబంటి, థింగ్స్ దట్ వర్ బియాండ్ హిస్ ఓన్ స్ట్రెంగ్త్ విచ్ హి కుడ్ టాకిల్ విచ్ వర్ బియాండ్ హిస్ ఓన్ స్ట్రెంగ్త్, అవి ఎదుర్కోవడానికి తన శక్తికి మించినవి. బట్ హి న్యూ హౌ టు ట్రస్ట్ ఇన్ గాడ్, అది దేవుని యందు ఎలా నమ్మకముంచాలో ఎరిగినవాడు. దట్ ఇస్ వై ఇన్ ఎవరీ సామ్ వి సీ హౌ హి ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్ హి వెంట్ అండ్ హి గాట్ హిస్ విక్టరీ. అందుచేతనే ప్రతి కీర్తనలో కూడా మనం చూస్తాం ఎట్లు దేవుని యొక్క బలం పొంది తాను విజయాలు సాధించాడు. హి హడ్ నోన్ ది స్క్రిప్చర్స్, తాను లేఖనాలు ఎరిగినవాడు. హౌ వెన్ వి ట్రస్ట్ ఇన్ గాడ్, ఏ రీతిగా దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఇట్ వాస్ పాసిబుల్ ఈవెన్ టు కిల్ ఎ లయన్, తను ఒక సింహాన్ని చంపడం కూడా సాధ్యమే. హి వుడ్ హావ్ రెడ్ ది బుక్ ఆఫ్ జడ్జెస్, బహుశా న్యాయాధిపతులు చదివాడేమో. అబౌట్ సామ్సన్, సంసోను విషయం, వెన్ హి కాల్డ్ అపాన్ గాడ్, తాను దేవుని నామమును మొరపెట్టినప్పుడు, గాడ్ గేవ్ హిమ్ ది స్ట్రెంగ్త్, దేవుడు తనకు బలం ఇచ్చాడు. ది స్పిరిట్ ఆఫ్ గాడ్ కేమ్ అపాన్ హిమ్, దేవుని ఆత్మ తన మీదకి దిగొచ్చాడు. అండ్ విత్ బేర్ హ్యాండ్స్ హి టోర్ ఎ లయన్, కనుక బొట్టి చేతులతో సింహాన్ని చీల్చేశాడు. అండ్ ఈవెన్ వెన్ హి హాడ్ టు పుల్ డౌన్ ది హోల్ హోల్ బిల్డింగ్ డౌన్, కడ కట్టడం అంతా కూలిపోయేటట్టుగా చేశాడు. అండ్ ది ఫైనల్ మూమెంట్స్ ఆఫ్ హిస్ లైఫ్, చివరి గడియల్లో హి కాల్డ్ అపాన్ గాడ్, దేవుని నామాన్ని మొరపెట్టాడు. వన్ మోర్ టైమ్, ఈ ఒక్కసారి, ఎంపవర్ మీ, నన్ను బలపరచు, సో దట్ ఐ మే టేక్ రివెంజ్ ఫర్ మై ఐస్, నా శత్రుల మీద నేను పగ తీర్చుకున్నాను. అండ్ హి పుష్డ్ ది పిల్లర్స్ అండ్ ఎవ్రీథింగ్ కేమ్ డౌన్, ఆ స్తంభాలని కదిలించాడు, అంత కూలిపోయింది. అండ్ హి కిల్డ్ మోర్ ఫిలిస్టైన్స్ ఆన్ దట్ సేమ్ డే దెన్ హి కుడ్ కిల్ ఫిలిస్టైన్స్ ఇన్ హిస్ లైఫ్ టైమ్, ఫిలిస్టీన్లను తన జీవితకాలం అంతట్లో చంపిన వారి లెక్క కంటే ఆ మరణ దినాన్ని చంపిన వారి లెక్క ఎక్కువైంది. సో డేవిడ్ హాడ్ బిగిన్ టు డెవలప్ ఫెయిత్ బై అండర్స్టాండింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, దావీదు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం ద్వారా దేవుని మీద ఎట్లా నమ్మకముంచాలో నేర్చుకున్నాడు. ఫెయిత్ కమెత్ బై హియరింగ్, కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అండ్ హియరింగ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగుతుంది. వి నో దట్ హి వాస్ వెల్ వర్స్డ్ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్, దీని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే లేఖనాల్లో దావీదు నిష్ణాతుడు. హి రైట్స్ ఎ హోల్ సామ్, సామ్ 119 అబౌట్ ది వాల్యూ ఆఫ్ గాడ్స్ వర్డ్, ది ప్రెషియస్నెస్ ఆఫ్ గాడ్స్ వర్డ్. కనుక దేవుని వాక్యం యొక్క ప్రశస్తత, దాని విలువ, దాని ప్రాముఖ్యతను గురించి తెలియచేయడానికి 119వ కీర్తన దావీదు రాశాడు. ది వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రేయర్ హి డిపెండెడ్ అపాన్, దేవుని వాక్యం మీదను ప్రార్థన మీద అలాంటి ప్రజల్ని తన ఇల్లు కట్టే నిమిత్తమై దేవుడు సిద్ధపరుస్తాడు. వాక్యం మీద నమ్మిక ఉంచితే అండ్ బై ప్రేయర్ ప్రార్థన మీద నమ్మిక ఉంచితే ఇన్ యువర్ ఓన్ లైఫ్, నీ జీవితానికి అన్వయించుకోవడానికి ఇష్టపడి డిపెండ్ అపాన్ ఇట్, దాని మీద ఆధారపడితే, అండ్ ది ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుని వాగ్దానాల మీద, ఇట్ ఇస్ దట్ గాడ్ ఇస్ ప్రిపేరింగ్ యు, ఆ రీతిగా ప్రభు నిన్ను సిద్ధపరుస్తాడు. దట్స్ వై డైలీ డివోషన్ ఇస్ వెరీ ఎసెన్షియల్, అందుచేత ప్రతిదిన మౌన ధ్యానం చాలా అవసరం. యు నో వాట్ ఇస్ మిస్సింగ్ ఇన్ అవర్ చర్చెస్ ఇన్ దీస్ డేస్, ఈ దినాల్లో ఏది మనలో లేకుండా పోతుందంటే, నో షార్టేజ్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఫర్ బిగ్ మీటింగ్స్ అండ్ హియరింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. చూడండి, ప్రజలు వచ్చి దేవుని వాక్యం వినే విషయంలో ఏ కొరత లేదు. ఈవెన్ ఇఫ్ వి హావ్ మేడ్ టు సిట్ ఫర్ హవర్స్ టు హియర్ ది వర్డ్ ఆఫ్ గాడ్, వి ఆర్ వెరీ పేషెంట్ and we long to hear God's word sitting in a meeting. Chudandi ilanti koodikalo kurchundi mem gantalu koladi prasangistunna maa meeda ye maatram visukkokunda chaala jagrattaga devuni vakyam vine alavatu meekundi. But with the Bible alone somewhere,
అయితే బైబిలే ఎక్కడో రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని చదువుతున్నారు మెడిటేటింగ్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు ట్రైయింగ్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ వాయిస్ ఆఫ్ గాడ్ దేవుని స్వరం వినేదానికి ప్రయత్నించడం We cannot even sit even for 5 minutes. ఆరితిగ వస్తే 5 నిమిషాలు కూడా కూర్చోం. The day you learn to sit with the God's word. దేవుని వాక్యం చెంత కూర్చోవడం ను నేర్చుకున్న దినాన. For even a hour or two. ఒక గంట గాని 2 గంటలు గాని. In prayer in meditation and worship. కాబట్టి ప్రార్థన వాక్య ధ్యానము ఆరాధించుట. And you are stubborn in the presence of God. ఒకవేళ దేవుని సన్నిధిలో అట్లా మొండిగా కూర్చున్నామంటే that you will not get up unless he will speak to you. నాతో ఆయన మాట్లాడే పర్యంతం నేను లేవను అన్నట్టుగా కూర్చుంటే and you have the practice of getting up only after hearing the voice of God. ఆయన స్వరం విన్న తర్వాతనే లేచేది నేర్చుకుంటే then is the day you become an instrument in the hand of God. అప్పుడు నువ్వు ప్రభు చేతిలో వాడబడే ఒక సాధనంగా సిద్ధపడగలవు. You become an instrument. అప్పుడు ఒక ప్రభు చేతిలో ఒక సాధనంగా వాడబడతావు. Those who despise the word of God and prayer devuni vakyanni prarthanannu nirakarinchevaru they can be carnal builders not spiritual builders varu sharira sambandhulaina nirmanukule gaani aatmiya nirmanukulu kaaru initially they may be useful but later on destructive aarambhamlo bahusha varu upayokaranga undochu kaani aa tarvata naashanam chestaru vaadu it's easy to be in activity in spiritual activity aatmiyamaina karyakalapallo nimagnamai undadam chaala suluve you may be running to the open air oh suvarthaku parigettavachchu running for meetings okay koodikalku parigettavachchu help in the meetings కుడికిలో సహాయపడవచ్చు అరేంజింగ్ థింగ్స్ ఈ ఏర్పాట్లన్నింటిలో హెల్పింగ్ ఇన్ ద కిచెన్ వంటశాలలో పనిచేయవచ్చు వాషింగ్ క్లెన్సింగ్ పాత్రలు శుభ్రపరిచే విషయంలో యాక్టివ్ ఆల్ ది డే అన్ని విషయాల్లో పనిలో దినమంతా నిమగ్నమే ఉండాలి టేక్ ద బైబిల్ అండ్ గో అవే సమ్వేర్ సిట్ డౌన్ ఫర్ 1 అవర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ యు అయితే బైబిల్ పట్టుకొని మౌనంగా నువ్వు ఒక చోట చేరి దేవునితో గడిపే సమయం విషయానికి వస్తే నీకు చాలా చాలా కష్టంగా ఉంటుంది టు స్పెండ్ ఎ డే అలోన్ విత్ గాడ్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ యు దేవునితోనే నీ సహవాసం చేసేటువంటి సమయం మాత్రం నీకు చాలా కష్టంగా ఉంటుంది బట్ ద డే వెన్ దట్ బికమ్స్ యువర్ ప్రాక్టీస్ వెన్ యు కెన్ స్పెండ్ ఎనఫ్ అవర్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అలోన్ then you will be chosen by God to build his house devunito maatrame devuni vakyanchanta prarthanalo ayanato maatrame gantalu gantalu gadipetuvanti anubhavam neeku eppudu ostundo appude nu ayana chethilo oka sadharanga vaadapadu to such people who wait upon him to hear his voice saying I will not leave your presence unless you will bless me with your word with your voice to those people will speak and with those such people he will use చూడండి ఎవరైతే నిజంగా దేవుని సన్నిధిలో వేచి ఉండి ప్రభా నువ్వు మాట్లాడే పర్యంతం నేను నీ సన్నిధి నుంచి లేవను అని గంటలు గంటలు ప్రభు సన్నిధిలో గడిపేటువంటి వారు అట్లాంటి వారిని ప్రభు తన చేతిలో సాధనాలుగా సిద్ధపరుస్తారు సో వాట్ ఇస్ లాకింగ్ ఇన్ అవర్ స్పిరిచువల్ ఫెలోషిప్ ఇన్ దీస్ డేస్ ఈ దినాన మన ఆత్మీయ సహవాసంలో ఏర్పడుతున్న కొరత ఏంటి హిస్ పర్సనల్ డివోషన్ వ్యక్తిగతమైన ధ్యానం పర్సనల్ డివోషన్ వ్యక్తిగత ధ్యానం This is a very busy world in these days. ఈ దినాల్లో చాలా చాలా పని కలిగి ఉండే ప్రపంచంలో ఉన్నాం. And where we have the time to sit for half an hour and read the word of God and pray and worship, I can only spend 5 minutes. కాబట్టి ఎక్కడండి సమయం గంట సేపు 2 గంటలు దేవుని సన్నిధిలో కూర్చొని బైబిల్ చదివి ధ్యానం చేసే సమయం ఎక్కడ ఉంది చెప్పండి. నేనంటే ఒక 5 నిమిషాలు అయితే చేయగలనండి అంటారు. Get up early then. అలాగైతే వేకుజామునే లే. Sacrifice your sleep. నీ నిద్రను కాస్త సమర్పణ చేసుకో నిద్ర సమర్పణ చేసుకోవాలి యూ హావ్ టు సాక్రిఫైస్ యువర్ స్లీప్ ఫర్ దట్ కానీ దాని గురించి నీ నిద్రను సమర్పించుకోవాలి గెట్ అప్ హార్ ఎర్లియర్ కానీ ఉదయాన్నే లే యూ హావ్ ఎనఫ్ టైం అప్పుడు నీకు చాలా సమయం ఉంటుంది బట్ ఇట్ కాస్ట్ యూ ఇట్ విల్ కాస్ట్ యూ అయితే అది నీకు క్రయం చెల్లించాలి ఇట్ విల్ కాస్ట్ యూ యువర్ స్లీప్ నీ నిద్రను క్రయంగా చెల్లించాలి వితౌట్ సాక్రిఫైస్ వితౌట్ పేయింగ్ ద ప్రైస్ యు కెనాట్ బి ఎ బిల్డర్ క్రయం చెల్లించకుండా నువ్వు నిర్మాణకుడు కాలేవు సో అన్లెస్ అండ్ అంటిల్ You spend time enough time with God. నువ్వు దేవునితో చాలినంత సమయం గడిపితేనే గాని. Once brother Jordan Khan commented about brother boxing. సోడు జోర్డన్ ఖాన్ గారు ఒక సందర్భంలో సోడు బాక్సింగ్ గారితో ఇలా చెప్పారట. First time he had come to Jehoshama compound. ఆయన మొట్టమొదటి పరియము Jehoshama ఆవరణంలోకి వచ్చినప్పుడు. To meet brother boxing. ఆయన బాక్సింగ్ గారిని కలుసుకున్నాడు. And he had come early in the morning. ఉదయ కాలనే వచ్చాడు. Coming down from the train. ఆయన ట్రైన్ దిగి వచ్చాడు ఐ వాంట్ టు సీ బ్రదర్ బాక్సింగ్ నేను బాక్సింగ్ గాని చూడాలనుకుంటున్నా దే వెంట్ అండ్ సా ఇన్ హిస్ రూమ్ హి వాస్ నీలింగ్ డౌన్ అండ్ ప్రేయింగ్ ఆయన రూమ్ కి వెళ్లి చూస్తే ఆయన మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు దే సర్ బ్రదర్ యు ప్లీజ్ వెయిట్ హి ఇస్ ప్రేయింగ్ యు కెనాట్ గో అండ్ డిస్టర్బ్ హిమ్ నౌ కాబట్టి ఆయన ప్రార్థన చేసుకుంటున్నారండి ఇప్పుడు ఆయన కలవర పెట్టలేము కాస్త ఆగండి అన్నారు సో హి వెయిటెడ్ ఫర్ అనదర్ హవర్
ఇంకో గంట సేపు ఆయన వేచి ఉన్నాడు. అండ్ హి సెడ్ వన్ హవర్ ఇస్ గాన్ వై డోంట్ యు కాల్ హిమ్. గంట అయిపోయింది కదండి మీరు వెళ్ళి చెప్పండి ఆయన కన్నా. ఈవెన్ దే సా హిమ్ స్టిల్ ఆన్ హిస్ నీస్. ఆ వెళ్ళి చూస్తే ఆయన ఇంకా మోకాళ్ళ మీదనే ఉన్నాడు. యు హావ్ టు వెయిట్. అయ్యా ఇంకా మీరు వేచి ఉండాలి. అండ్ దే సెడ్ బెటర్ గో యు గెట్ యువర్సెల్ఫ్ రెడీ. అయ్యా మీరు కాస్త సిద్ధపడి రండి అని చెప్పారు. హి గాట్ రెడీ అండ్ కేమ్ బ్యాక్. ఆయన సిద్ధపడి వచ్చాడు. ప్లీజ్ ఐ వుడ్ లైక్ టు మీట్ హిమ్. అయ్యా ఆయన కలుసుకోవాలనుకుంటున్నాను. 2 అవర్స్ 2 గంటలు అయిపోయి 3 అవర్స్ 3 గంటలు అయిపోయి still on his knees ఆయన మోకాళ్ళ మీదనే ఉన్నాడు. still praying ప్రార్థన చేస్తున్నాడు. we cannot disturb మేము ఆయన కలవరపెట్టలేదు. and almost he had to wait till the afternoon మధ్యాహ్నం వరకు వేచి ఉండాల్సి వచ్చింది. and after that the boxing got up ఆ తర్వాత కూడా బాక్సింగ్ ఆ లేచి వచ్చారు. then they told him అప్పుడు చెప్పారు. then was the time he met by the boxing అప్పుడు తాను బాక్సింగ్ ఆని కలుసుకున్నాడు. and he was so surprised తాను చాలా ఆశ్చర్యపోయాడు. and Jordan Khan says that was the lesson he taught that waiting upon the Lord was very essential అప్పుడు ఆయన చెప్పాడు ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉండేటువంటి ఆ అమూల్యమైన పాఠాన్ని ఆ దినాన్ని నేను నేర్చుకున్నాను. and he also became a man of God waiting upon God కనుక దేవుని సన్నిధిలో ఉండి కనిపెట్టుకునే గొప్ప దైవజనుడుగా ఆయన కూడా కాగలిగాడు. so many people today ఇదినం చాలా మంది ఆ రీతిగా involved much activity but very few who can spend a hour with God పనుల్లో మాత్రం చాలా నిమగ్నమై ఉంటారు కానీ ప్రభు సన్నిధిలో మౌన ధ్యాన సమయంలో ప్రభుత్వం ఉండేటువంటి సమయాన్ని గడపరు వారు. దీస్ పీపుల్ హూ కెన్ స్పెండ్ టైమ్ విత్ గాడ్ వీరంతా కూడా దేవునితో సమయాన్ని గడిపిన వారు. గాడ్ ఇస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రిపేరింగ్ యూ బిఫోర్ హీ కెన్ ఇన్వాల్వ్ యూ ఇన్ హిస్ వర్క్ దేవుని పనిలో నేను వాడుకోవడం కంటే దేవుని పని కొరకు నిన్ను సిద్ధపరిచే విషయంలో ప్రభు ముందు పనిచేస్తాడు. ఇన్ దోస్ లోన్లీ హార్స్ విత్ హిమ్ హీ ప్రిపేర్స్ యూ నువ్వు ఆయనతో ఒంటరిగా ఉన్నప్పుడే నిన్ను సిద్ధ చేయగలడు. హీ కరెక్ట్స్ యూ హీ టీచెస్ యూ ఆయన నిన్ను సరిదిద్దుతాడు నీకు బోధిస్తాడు. హీ క్లెన్సెస్ యూ ఆయన నిన్ను కడుగుతాడు. హీ గివ్స్ యూ కౌన్సిల్ ఆయన నీకు సలహాలు ఇస్తాడు. హీ గివ్స్ యూ ఇన్స్ట్రక్షన్ హీ గైడ్స్ యూ ఆయన నీకు నిమి దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడు. హీ రివీల్స్ హిస్ విల్ టు యూ ఆయన చిత్తం నీకు బయలుపరుస్తాడు. బట్ యూ మస్ట్ గివ్ హిమ్ టైమ్ అయితే నువ్వు ఆయనకు సమయం ఇవ్వాలి. యూ మస్ట్ గివ్ హిమ్ టైమ్ ఆయనకు సమయం ఇవ్వాలి. యు కెనాట్ రష్ అవే ఫ్రమ్ హిస్ ప్రెసెన్స్ ఆయన సన్నిధి నుంచి పారిపోకూడదు. యు కెనాట్ రష్ అవే ఫ్రమ్ హిమ్ తొందరపడి ఆయన సన్నిధి నుంచి వెళ్ళిపోకూడదు. దిస్ ఇస్ వాట్ హి ఎక్స్పెక్ట్స్ ఆఫ్ us అది మన నుండి ఆయన కోరుతున్నాడు. సో దేర్ వి సీ ద విల్డర్నెస్ కనుక అరణ్యము జీవితం అక్కడ చూస్తాం. వి సీ దట్ ఈవెన్ మోసెస్ వాస్ ప్రిపేర్డ్ ఇన్ ద విల్డర్నెస్ చూడండి మోషే కూడా అరణ్యములో సిద్ధపడ్డాడు. ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద డెసర్ట్ ఆ ఎడారి వెనుక 40 ఇయర్స్ హి హాడ్ టు బి ప్రిపేర్డ్ తన 40 సంవత్సరాలు సిద్ధపడ్డాడు. ఫర్ ఎ 40 ఇయర్ పీరియడ్ ఆఫ్ మినిస్ట్రీ తన 40 సంవత్సరాల పరిచర్య కొరకు because more than the ministry the man has to be prepared chod parichare kante ekkuga oka vyakti siddhapadali. The Lord Jesus Christ was prepared in the background for 30 years for 3 years ministry chodandi Yesu prabharu 3.5 samvatsaralu parichare koraku 30 samvatsaralu teravenaka siddhapaddadu. Apostle Paul was taken to Arabia for a period of 3 years to be prepared for his 30 year ministry chodandi apostle ainaatundi Paul gana 30 samvatsaralu parichare koraku Arabia edarilo 3.5 samvatsaralu siddhapadali. Alone with God is very essential devunito ekantam chaala pramukhyamai. Oh, we can carry on with the fellowship, but if God puts you alone, will you be able to bear it? కాబట్టి సహవాసంలో ఉండడానికి ఇష్టపడుతున్నావు కానీ నువ్వు ఏకాంతంగా ప్రభుతో ఉండడానికి ప్రభు అనుమతిస్తే దాన్ని సహించగలవా? That is what Matthew chapter 6 teaches. అదే మత్తయి సువార్త 6 మనకు నేర్పిస్తుంది. When you pray, you have to go close the door of your room and in your closet begin to pray to God. అదే ప్రభు చెప్పింది నువ్వు ప్రార్థన చేయాలనుకుంటే నీ లోపలి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయి. And the Father in secret he sees you and will reward you openly. రహస్యమందున తండ్రి నిన్ను చూస్తాడు నీకు తగిన బహుమానం ఇస్తాడు. In these days we need people who can spend time with God alone. ఈ దినాన ప్రభుతో ఒంటరిగా సమయాన్ని గడపగలిగిన వ్యక్తులు ప్రభుకు కావాలి. Who can spend time alone with his word. ఆయన వాక్యం చెంత సమయాన్ని గడపగలిగిన వారు. Spending time alone with searching their hearts before God. దేవుని ఎదుట తమ హృదయాలను పరిశీలన చేసుకోవడానికి సమయం గడిపేవారు. People are needed who can spend time with God in worshiping God alone. కడి ఒంటరిగా ఏకాంతంగా ప్రభువును ఆరాధించే దాని కొరకు సమయాన్ని గడిపేవారు. And those people are needed who will spend time with God praying for others ithal nimittamai prarthinche dani koraku samayanni gadipetuvandi all this takes a lot of time idantha kuda chaala samayam padutundi all this takes a lot of time idantha chaala samayam padutundi and unless you are ready to exercise this loneliness with God devunito ekaantanni gadipe abhyasam neeku lekapothe you cannot be an effective you cannot be prepared as an effective builder for God's house devuni intillo goppaga nu nirmanakudiga undajalu we will have a break now ippudu manam koncha viramam kaligi untam 5 minutes 5 nimishalu by that singing some song will be sung ka paata paadetundi samayam refresh yourself and come back okavela achyavasaramaina paristhithi aithe baitiki velli raavachu manchi nilkani